అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 8 ఇయర్స్ నుంచి ఈ స్టోరీ కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆయన ఏం చెప్పంటే, లేదండి మేము ఎక్కడ కాపీ చేయలేదు, నేను రాసుకున్న కథ అన్న. వచ్చిన థాట్ వేరే వాళ్ళకి రావచ్చు. అట్లా వచ్చిన సినిమాలు కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. నవల వెర్షన్ ఏంటి? దేవరకొండ. దేవరకొండ ఆయన ఏం పెట్టాడు? దేవరకోట. ఇక్కడే దొరికిపోయాడుగా. ఇది నడుస్తున్నప్పుడే ఆచార్య కూడా జరిగింది. చిరంజీవి గారు చేశారు. మళ్ళీ ఆయన ఎట్టి సినిమా తీశారు? జూనియర్ ఇంటర్ సినిమా తీశాడు. చిరంజీవి ఆచార్య సినిమా తీశాడు. ఆయన జనతా గ్యారెంటీ ఇంత రిపేర్లు చేయబడింది తెలిసి ఎట్ట చేశారు? తప్పు కొట్టాల శివగారు చేస్తే ఆయన సినిమాలు తీయకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి. ఇప్పుడు దేవరా కూడా 2 పార్ట్లుగా తీస్తున్నారు ఆయన. ఏంటి దేవరా ఇది? నేను క్వశ్చన్ ఇస్తున్నా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? మీరు చెప్పారు ఇప్పుడు 8 సంవత్సరాలైనా వాళ్ళు కోర్టుకు వచ్చింది లేదు అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ మీరు మళ్ళీ ఫైల్ చేసినా కానీ కోర్టుకు వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది సార్. భవిష్యత్తులో మహేష్ బాబు కానీ, ఎన్ఎన్ నవీన్ కానీ, కొట్టాల శివ కానీ ఇతర విదేశాలకు వెళ్ళకుండా కూడా వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయమని కూడా నేను కోర్టు ద్వారా సినిమా రంగం నుంచి అతను బహిష్కరించాలా? మరో సినిమా కొట్టాల శివ చేయకూడదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వీరేంద్ర. 2015లో రిలీజ్ అయిన శ్రీమంతుడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో, జనాలందరికీ కూడా ఆ స్టోరీ ఎంత బాగా కనెక్ట్ అయిందో మనంతా చూసాం. బట్ ఆ స్టోరీ ఒరిజినల్గా కొరటాల శివదేనా? అంటే కాదు, ఆ స్టోరీ నాది అంటూ 8 ఇయర్స్గా పోరాడుతూనే ఉన్నారు ప్రముఖ రచయిత శరత్ చంద్ర. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ రచయిత శరత్ చంద్ర గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు దాదాపు ఇప్పుడు 8 ఇయర్స్ అవుతున్నట్టుంది కదా, 8 ఇయర్స్ నుంచి ఈ స్టోరీ కోసం పోరాడుతూనే ఉన్నారు. మీరు ఎన్నో స్టోరీస్, నవలలు రాశారు. బట్ అంటే మూవీ 2015లో రిలీజ్ అయిన తర్వాత, మీరు చూసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా నా నవల్ని కాపీ చేశారు అని మీకు ఎలా అనిపించింది, ఎప్పుడు అనిపించింది? ఈ నవల్ని 2012లో స్వాతి మాస్ పత్రికలో ఈ నవల పబ్లిష్ అయ్యింది. అనిల్ అవార్డు నవలల పోటీకి పంపిస్తే ఇది వన్ ఆఫ్ ద నవల్గా వేమూరి బలరాం గారు సెలెక్ట్ చేసి పబ్లిష్ చేశారు. దీన్ని నేను ఏంటంటే, తర్వాత దీన్ని ఒక మంచి సినిమాగా మారుతుంది, ఇది మంచి స్క్రిప్ట్ ఉంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, లవ్ ఉంది, కామెడీ ఉంది, హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి, సోషల్ మెసేజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఎవడైతే నాకేంటి సింహరాశి ఈ సినిమాలు తీశాడు సముద్ర, బాగా డెప్త్ ఉన్న డైరెక్టర్ అతను, ఆయన ఆశించిన స్థాయిలో ఇంకా పైకి రావాల్సింది, ఎందుకు రాలేదు నాకు తెలియదు. కానీ మొత్తం మీద నా ఫ్రెండ్స్ ఈయనతో ప్రాజెక్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళాము. ఈ నవల గడి ఇచ్చాము, ఈ నవల గురించి కూడా చెప్పాం. నా ఫ్రెండ్ ఒకతను బాలకృష్ణ అభిమాని, అతను నారా రోహిత్కి బాగా పరిచయం ఉంటే నారా రోహిత్ హీరోగా పెట్టి తీయాలనుకున్నాం. ఓకే. వాళ్ళకి స్క్రిప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 1:05 అంటే మధ్యాహ్నంగా నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. ఆయన చనిపోయాడు మధ్య, పీవీడి ప్రకాష్ అని. శరత్చంద్ర గారు మీ ఏదో ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు, ఏదో శ్రీమంతుడికి అతను మీద లాగుందో చూడమన్నాడు. చూడమన్న తర్వాత నేను చూశాను. చూసిన తర్వాత ఐ వాజ్ షాక్డ్. యాజ్ ఈజ్గా నా కంటెంటు దాంట్లో కనిపించింది. ఆఖరికి ఊరి పేరుతో సహా నేను దేవరకొండ పెట్టాను, నవలా ప్రాంతం, కథా ప్రాంతం, ఆయన దేవరకోట పెట్టాడు. ఇంకా మిగతా అంతా ఏమున్నదని మళ్ళీ చెప్తాను మీకు. ఓకే. నేను షాక్ అయ్యి నేనేం చేశానంటే, రైటర్ అసోసియేషన్లో నేను మెంబర్ని, పైన డైరెక్టర్ అసోసియేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొట్టాల శివ గారి నెంబర్ తీసుకొని నేను కాల్ చేస్తే ఆ నెంబరు బాబీ అని ఆయనకి వెళ్ళింది. వెళ్తే ఆ బాబీ గారు ఈయనకి ఫ్రెండు బంధువు ఏదో మొత్తం మీద, శివగారు లేరండి, శ్రీమంతుడి తాలూకు సక్సెస్ని ఎంజాయ్ చేయడం కోసం అమెరికా వెళ్ళాడు, రిలాక్స్ అవ్వడం కోసం అన్నాడు. నేను అప్పుడు ఏం చెప్పంటే, సార్ ఇది నా కంటెంట్ కాపీ జరిగింది అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది, మరి దీనిపైన నేను ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను అన్నా. అన్న తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, ఆయన లేడండి, వచ్చిన తర్వాత మీకు కబుర్ చేస్తాను. నేను మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కాంటాక్ట్ చేస్తే ఆయన లైన్లోకి వచ్చాడు. లైన్లోకి వచ్చి అంతకుముందు బాబీకి ఏం చెప్పానంటే, నేను
ఇది నా కాతాండానికి పోలికలు ఉన్నాయండి, నేను పోలికలన్నీ కూడా రాసి మీకు పంపిస్తాను అన్నాను. అట్టాగ రాసి వాట్సాప్ చేశారు ఈ పోలికల్ని, ఇవన్నీ వాట్సాప్ చేశారు. శివగారు వచ్చారు. శివగారు వచ్చిన తర్వాత నేనేంటంటే, కొరటాలంటే కొరటాల సత్యనారాయణ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ కదా, హానెస్ట్గా ఉంటారు, మనం వెంటనే డ్యామేజ్ చేయడం ఎందుకు, మీడియాలో పోవడం ఎందుకులే అని చెప్పి నేను శివగారితో మాట్లాడా. శివగారు ఇట్టాకంటే, నా కంటెంట్ ఇది కాపీ జరిగిందండి, ఇది మీరు చేశారని అనుకోవడం లేదు, మీ అసిస్టెంట్లు ఇచ్చి ఉండొచ్చు లేకపోతే ఏదో సోర్సులు మీకు ఇచ్చి ఉండొచ్చు అంటే, ఆయన ఏం చెప్పంటే, లేదండి మేము ఎక్కడ కాపీ చేయలేదు, నేను రాసుకున్న కథ అని అన్నాడు. అంత తర్వాత ఇంక మాట్లాడడానికి ఏముంది మాకు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక ప్రొడ్యూసర్కి ఇవ్వాలనుకున్నాను కదా, అతను కాటర్గడ్డ ప్రసాద్ అని చలన దక్షిణాది రాష్ట్రాల చలనచిత్ర మండలంలో చెన్నైలో ఉంటాడు ఆయన. అతన్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత ఆయన దాసనారాయణరావు గారు చెప్పడం జరిగింది. దాసరి గారి దగ్గరికి నేను, సదా నిర్మాత మేము వెళ్ళాం. వెళ్ళి ఆ నవల ఈ పోలికలు దాసరి గారికి చూపించాం. ఓకే నేను చూస్తానమ్మా, నాకు ప్రసాద్ గారు గారు చెప్పారు, నాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి అని చెప్పింది. మళ్ళీ మేము 1 వీక్ తర్వాత వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఈలోపు శివగారితో మాట్లాడాం కదా, శివ ఇట్ అన్నాడండి, మన ఆ స్క్రిప్ట్ వేరు మీ స్క్రిప్ట్ వేరు, మీరు ప్రాజెక్ట్ మీరు చేసుకోండి అన్నాడు. తర్వాత మరి మేము చేసుకోవడానికి వీలవుతుందా సార్ అని అడిగాం. ఎట చేసుకుంటారమ్మా, కంటెంట్ యాజ్ ఈజ్గా కాపీ అయింది కదా, వాళ్ళ మీరు కాపీ కొట్టినట్టు ఉంటుంది కాబట్టి మక్కి మక్కి తీసినప్పుడు అది మీరు చేసినా మీకు ఉపయోగం ఉండదు, అంత ఒరిజినాలిటీ రాదు కదా అని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేనేం చేశానంటే, దీని విషయం నేనేం చేయాలి, ఇంకా నాకంటే మార్గం ఏంటి, అప్పుడు రైటర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా చంద్రశేఖర్ ఆజాద్ గారు ఉన్నారు. నేను ఆయనకి ఏం చెప్పానంటే, సార్ ఇది రైటర్ అసోసియేషన్ పెడదాము, నేను కూడా ఉన్నత మెంబర్ కాబట్టి, మీరు పరుశుర గోపాలకృష్ణ ఆయన మంచి సన్నిహితుడు, మీరు ఆయన పెద్ద ఆయన కదా, ఆయన దృష్టికి తీసుకెళ్దాం సార్ ఇది. ఆ తర్వాత వాళ్ళ మనోరాల ఫంక్షన్ ఉంటే అక్కడికి గోపాలకృష్ణ గారు వచ్చారు, నేను ఇక్కడ ఈ నవల్ తీసుకెళ్ళాను, కలిసి ఇట్లా శరత్చంద్ర వచ్చాడు మీకోసం అంటే, ఆయన కూడా ఓకేనమ్మా నువ్వు నవల్ నేను మా రైటర్ సెషన్ మెంబర్ కాబట్టి దాంట్లో పెడతాం, మేము కమిటీలు పెడతాం అన్నారు. కమిటీలు పెట్టారు వాళ్ళు. పెట్టి నాదని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఒక సాయంత్రం 5-6 ప్రాంతంలో చంద్రశేఖర్ ఆజాద్ గారికి రాజమౌళి ఫాదరు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన ఫోన్, విజయేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన ఫోన్ చేశారు. ఆజాద్ గారు ఇట్టాగ మీకు శరత్చంద్ర మంచి ఫ్రెండ్ అంట కదా, మరి ఆయన ఏమన్నా కాంప్రమైజ్ అవుతాడేమో చూడండి, పోలికలు ఉన్నాయని ఒక ఒపీనియన్కి వచ్చాము మేము అన్నారు. ఆయన చెప్పాడు. నాకు ఆయన కాల్ చేస్తే, సార్ ఆల్రెడీ నేను వేరే వాళ్ళకి ఇచ్చాను కదా ప్రాజెక్ట్ ఇవ్వాలని, నేను ఒక్క డెసిషన్ తీసుకోలేను కదా, వాళ్ళ దగ్గర మాట్లాడాలా నేను అన్నా. ఆయన అదే చెప్పాడు, ఆయన ఆల్రెడీ వేరే వాళ్ళతో ప్రాజెక్ట్ చేయాలనుకున్నాడు కదా, వాళ్ళకి కూడా దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మరి వాళ్ళు కూడా అన్యాయం జరిగినట్టే కదా అన్నాను. ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత ఆయన రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పినట్టుగా తర్వాత సమాచారంతో తెలిసింది నాకు. ఆయన ఫోన్ పెట్టేసిన ఒక 1/2 అవర్కి ఆకెళ్ళ గారు నాకు కాల్ చేశారు. చేసి శరత్చంద్ర గారు రమ్మన్నారు రైటర్ సెషన్కి. నేను వెళ్ళా. వెళ్ళిన తర్వాత మీరు బాగా రాస్తారు, మీరు హైకోర్టుకి పోతే వాళ్ళు సుప్రీంకోర్టుకి పోతారు, వాళ్ళతో మీరు పోటీ పడలేరు. ఇంతకుముందు కూడా నాది కేవలం కొంచెం కంటెంట్ ఉంటేనే నాకు 2 లక్షల రూపాయల డబ్బులు భారతదేశం గారు ఇచ్చారు ఒక సీన్ వాడుకున్నందుకే, మీది జరిగింది అన్యాయమని మేము కూడా భావిస్తున్నాము, ఒక 10 నుంచి 15 లక్షల దాకా నేను మాట్లాడబట్టి మాట్లాడతాను అన్నాడు ఆయన. అది ఆయన ఇది దీని బేస్ చేసుకుని తీసే అన్నాడు అని నాకు చూపించాడు కొన్ని కాగితాలు. అందులో ఏముంది, ఈనాడు కట్టింగ్స్ ఉన్నాయి, రైతే రాజు ఇటువంటి ప్రెస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. అంటే ఈ కథ ఏది సార్ అన్న, ఇదే చెప్తున్నాడు ఆయన, వీటిని స్ఫూర్తి నేను తీసానంటున్నాడు అంటే, కథ లేదు కదా సార్ ఇక్కడ అన్నా నేను. అంతర్వాత మరి నాదని మీరు ఫీల్ అవ్వబట్టి పిలిచారు కదా సార్, అయితే నాకేమీ వాళ్ళ మీద కోపం లేదు, ఒక పని చేద్దాం, హిందీలో తీస్తున్నారని తెలిసింది కదా సార్, హృతిక్ రోషన్ తీయాలనుకుంటున్నారు కదా, హిందీలో నాకు నేమ్ వేయండి, తెలుగులో ఆల్రెడీ వెళ్ళిపోయింది ప్రాజెక్టు ప్రజల్లోకి, తెలుగులో సాధ్యం కాబట్టి హిందీలో నేమ్ వేయండి. ఇక కాంబినేషన్ అంటారా, మహేష్ బాబు వ్యక్తిగతంగా నేను ఫ్యానాను, మహేష్ బాబు సరిపడే స్క్రిప్ట్ నా దగ్గర ఉంది, మిస్ యూనివర్స్ అనే స్క్రిప్ట్ ఉంది,
అది ఆయనకి ఇవ్వండి అంటే ఆ స్క్రిప్ట్లు వాళ్ళకి నచ్చాలి కదా, మళ్ళీ దాని మీద ఏం పోతాము, దాని మీద పెద్ద చర్చ ఇన్ని కాదు, నువ్వు కొంత ఎంతో కొంత నువ్వు డిసైడ్ కమ్మన్నారు. అప్పుడు నేను ఇందాక చెప్పిన ప్రకాష్ గారు నాతో వచ్చాడు, ఆజాద్ గారు కూడా వచ్చారు ఆకలి దగ్గరికి. ఆకలి దగ్గర ఆకలి గారు ఆజాద్ గారితో కూడా చెప్పడం జరిగింది, ఎంత కొంత ఇస్తామంటే ఆయన సరే ఒక 5, 10, 15 దాకా పోవచ్చు అని అన్నట్టుగా అన్నాడు. బయటకు వచ్చేటప్పుడు ఆ రైడర్ సెషన్ సంబంధించిన ఒక మిత్రుడు నాకు బయట తగిలాడు, ఒక పెద్ద ఆయన, అంటే నాకంటే చిన్న వయసు చిన్నవాడు ఉండొచ్చు, ఇది 100% మీ డిఎన్ఏ, మీరేమన్నా డబ్బులు ఒప్పుకుంటారేమో ఒప్పుకోకండి, తద్వారా ఇంకొకరు ఫైట్ చేయలేరు అన్నాడు. తర్వాత నాకు ఒక నమ్మకం కలిగింది. కలిగిన తర్వాత నేనేం చేశానంటే అక్కడి నుంచి దాసర్ గారి ఇంటికి వెళ్ళా. దాసర్ గారి ఇంటికి వెళ్తే దాసర్ గారు చెప్పే విషయం ఇట్టాక సార్ వాళ్ళు నన్ను పిలిచారు మాట్లాడారంటే కమిటీలు ఎవరెవరు ఉన్నారు అంటే కొన్ని పేర్లు చెప్పా. చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా అనురాధ ఉమర్జీ గారు ఉన్నారు, ఆమె కాల్ చేశాడు ఆయన, ఆమె ఇది చెప్పింది. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే నీదని వాళ్ళు విశ్వసిస్తే నమ్మితే నిన్ను కామన్ ప్రెసిడెంట్ పెట్టి అతను తప్పు చేసినట్టు ఒప్పుకోవాలి, రెండు నువ్వు ఎంత కాంపెన్సేషన్ అడిగితే అంత ఇవ్వాలి అని చెప్పాడు. చెప్పిన తర్వాత కాటగడ్డ ప్రసాద్ గారికి ఆయన చెన్నై ఉన్నాడు కదా, ఆయన నేను కాల్ చేసి చెప్పా. ఆయన పరశుడు గోపాలకృష్ణ గారికి కాల్ చేసినట్టున్నారు, పరశుడు గోపాలకృష్ణ ఆకేళ్ళ గారికి కాల్ చేశారు, ఆ డబ్బులు బేరం మనం ఆడడం ఇవ్వడం ఎందుకు మరి అని ఆయన ఏం చెప్పాడు, మొత్తం మీద ఏ భాష చెప్పాడో అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు లీగల్గా పోతారులే అన్నారు. నేనేం చేశానంటే సరే రైటరేషన్ నాదని ప్రూవ్ అయింది కదా, దానికి సంబంధించి లెటర్ ఇమ్మని నేను అడిగా. ప్రూవ్ అయితే ఒక లెటర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా ఇమ్మని అడిగా. అని నేను అడగకుండా పీఓడబ్ల్యూ సంజయ్ గారు ఉన్నారు కదా, సంజయ్ గారితో అడిగిచ్చా గోపాలకృష్ణ గారిని. సంజయ్ గారు నా స్నేహితురాలు ఒక ఆమె ఉంటే రత్నాని, ఆమెకు ఆమె బాగా స్నేహితురాలు, వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తుంటుంది ఆమె మహిళలకు సంబంధించిన సమస్యల్లో. ఆమె కూడా ఏం చేసిందంటే ఆ సంజయ్ గారితో మాట్లాడింది. సంజయ్ గారు పంజి గారు ఒక పెద్ద మహిళా నాయకురాలు కదా, ఆమె మాడిన తర్వాత సరే ఆ రిపోర్ట్ అంటే ఇవ్వండి, అతను దానికి ప్రూవ్ అయింది కదా అంటే అది కోర్టుకి ఇస్తామన్నాడు గోపాలకృష్ణ గారు. దానికి వాళ్ళు చూపించిన కారణం ఏంటంటే నాది రైట్ అసోసియేషన్ మెంబర్షిప్ ల్యాప్స్ అయింది అనే పేరుతో మేము అతనికి ఇవ్వము కోర్టుకి ఇస్తామన్నారు. నాకు ఆకేళ్ళ గారు ఫోన్ చేసి నీది ల్యాప్స్ అయింది కాబట్టి నీకు చేసే సాయం ఏంటంటే ఇంకొకసారి మీరు సభ్యత్వం తీసుకోండి అన్నారు. ఇంకో 15 ఏళ్ళు పెట్టి నేను సభ్యత్వం తీసుకున్నాను. అంతకుముందు జరిగింది ఏంది, నా సభ్యత్వం ఇట్లా ల్యాప్స్ అయింది అని వాళ్ళు అన్నారు. నేను అంతకుముందు ఒక 5-6 నెలల ముందు ఒక లెటర్ పెట్టా, ఆ లెటర్ పెట్టమంది కూడా ఆజాద్ గారు చెప్పారు. ఏమని, నేను సభ్యత్వం కట్టమని డబ్బులు ఇచ్చిన రాజు అని అతను సూసైడ్ చేసుకున్నాడు వరంగల్లో, వాడు డబ్బులు కట్టల, దాంతో ల్యాప్స్ అయింది కాబట్టి సరే నువ్వు దానికి లెటర్ పెట్టు యాక్సెప్ట్ చేస్తారులే, సంవత్సరానికి 500 లెక్కన తీసుకుంటారు అని అన్నారు. నేను 1,500 కడితే చాలు, నాది నా లెటర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి పునరుద్ధరణ చేయాలా కాబట్టి అది చిన్న టెక్నికల్ అంశం. రైటర్గా నేను అప్పుడు డబ్బులు కట్టే కదా చేరాను, ఒక సంవత్సరానికి 500, ఒక సంవత్సరం ఆగితే ఇంకొక 500 కడతాం, సంవత్సరానికి 500 ఇవ్వాలి కదా, మొత్తం కట్టించు కట్టమన్నారు కట్టాను, అయిపోయింది. కట్టిన తర్వాత నాకు వాళ్ళు ఏమో ల్యాక్ ఇవ్వలేదు, ఇంకా నన్ను కోర్టుని పెట్టారు కదా, నాకు ఇంకొక మార్గం ఏముంది, ఇంకొక మార్గం ద్వారా ఏం చేస్తానంటే తమ్మార భారతదేశ గారిని అప్రోచ్ అయ్యా. ఎవరి ద్వారా అప్రోచ్ అయ్యాను, ఇదే రత్నా మేడం, ఆమె ఈ మహిళా సంఘాలతో పనిచేసి విమలక్క ద్వారా భారతదేశ గారిని కలిసాం. కలిసిన తర్వాత ఆయనకి నవలు ఈ పోలికలు మొత్తం ఇచ్చాం. సార్ నాకేం కోర్టుకి వెళ్ళాలి లేదు, కోర్టుకి వెళ్తే అది కోల్డ్ స్టోరేజ్లో పడ్డట్టే, మీరు మాట్లాడి దీన్ని ఏదైనా గౌరవప్రదంగా సెటిల్ చేయండి సార్, నాకు అభ్యంతరం లేదు అన్నా. అంటే కోటల శివతో మాట్లాడాడు, మాట్లాడి ఆయన ఒక 2 రోజుల తర్వాత చెప్పింది ఏంటంటే ఒక దగ్గర రమ్మన్నాడు ఫిల్మ్ నగర్లో, అక్కడికి వెళ్ళాము, 5వ 10వ ఇస్తారు, జాయింట్ పర్మిషన్ పెట్టి ఇంకా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, మీరు దానికి ఓకే అంటే మారుతాను అని ఏదో ఒక మామూలు రచయిత చెప్పినట్టుగా చెప్పేశాడు ఆయన. సరే ఆయన పాప నా కోసం పెయిన్ తీసుకున్నాడు, శివగారితో మాట్లాడారు, నేను ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు భారత్. మీరు డైరెక్ట్గా మాట్లాడలేదు ఎవరితోటి? శివగారితో. శివగారితో ఫస్ట్ మాట్లాడానుగా, తర్వాత ఫస్ట్ మాట్లాడి ఆయన నా నవల
ఇప్పుడు రెండు పంపించానుగా, పంపించిన తర్వాత నాది వేరు మీది వేరు అన్నాడు కదా ఆయన. ఇదే దాసరి గారు ఇంకా మాట్లాడలేదు ఆయన. ఇంకా మళ్ళీ మాట్లాడడం ఏముంది. ఇంకా ఆ తర్వాత శివ ఆయన మాట వినలేదు, గోపాలకృష్ణ గారు మాట వినట్లేదు, రైటర్స్ మాట వినట్లేదు. వాళ్ళు మధ్యవాదం ఏం చేశారంటే సరే కోర్టులో తెలుస్తుంది అని కోర్టు నెట్టేశారు. ఇది జరిగింది 7 ఏళ్ళ క్రితం. ఓకే రైట్. అంటే ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇదంతా? ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా? మీరు కోర్టుకి వెళ్ళక ముందు వరకు ఇప్పుడు అందరినీ కలవడం మాట్లాడడం నెగోషియేషన్ చేశాను. ఎన్ని సంవత్సరాలు జరిగింది ఇది? ఇదే 5 నెలలు 6 నెలలో నడిచింది. యుద్ధానికి ముందు రాయబారం నడవాలి కదా, అట్లాగే నేను రాయబారాలు నడిపా. నేను ఇమ్మీడియట్గా శివగారిని ఒక బోన్లో పెట్టాలి, లేదా రైట్ రిజర్వేషన్ని ఒక బోన్లో పెట్టాలి, సినిమా పెద్దల్ని నేను బ్లేమ్ చేయాలి నాకు లేదు కదా. ఈ 5-6 నెలలు కూడా ఈ పెద్దలతో మీరు మాట్లాడించింది, ఆయన మీ స్టోరీ కాపీ చేశారని ఒప్పుకోవాలి, దానికోసమేనా? తప్పు జరిగింది కదా, అన్యాయం, నాకు అన్యాయం జరిగింది కదా. అన్యాయం నేను ఒక ఫార్ములా ఇచ్చాను కదా, హిందీలో నా నేమ్ వేయండి, ఇంకో స్క్రిప్ట్ తీసుకోండి, ఆ స్క్రిప్ట్కి డబ్బులు ఇప్పుడు ఆల్రెడీ ఆయన 1 కోటి రూపాయలు ఆ స్క్రిప్ట్కి తీసుకున్నట్టుగా సిటీ సివిల్ కోర్టుకి సబ్మిట్ చేశాడు. శ్రీమంతుడికి? శ్రీమంతుడి స్క్రిప్ట్కి ఆయనే సబ్మిట్ చేశాడు కోర్టుకి. ఎంత తీసుకుంది? దీన్ని కోర్టు కూడా అడగల. నా ఇంకో స్క్రిప్ట్ తీసుకుంటే నేను చాలా తక్కువతో కూడా కాంప్రమైజ్ అయ్యుండొచ్చు. నేను రిక్వెస్ట్గానే అడిగాను, నేను అది ఇంకో స్క్రిప్ట్ నచ్చాలా అని చెప్పి ఆకలి గారు చెప్పారు. నచ్చాలి కదా, వెంటనే యాక్సెప్ట్ కూడా చేయకపోవచ్చు కదా, దీని మీద వరకు మీరు 5వ 10వ 15వ సెటిల్ కండి అన్నట్టుగా చెప్పారు. ఓకే. నేనేమంటానంటే వాళ్ళు ప్రేమతో చెప్పుండొచ్చు, రిజిస్ట్రేషన్ నిర్ణయం అవునో కదా నాకు తెలియదు, కానీ ఆకలి గారు అంటే సెక్రటరీ క్యాటర్లో ఉన్నాడు కాబట్టి మనం జనరల్గా రిజిస్ట్రేషన్ అనుకుంటాం. కాకపోతే అందులో పరశుర గోపాలకృష్ణ గారి పాత్ర లేదు కాబట్టి ఆయన మనం ఎందుకు డబ్బులు మాట్లాడడం అని ఆయన అయితే పెద్ద మనిషిగా చెప్పినట్టున్నాడు. ఆ తర్వాత కోర్టులో నేను క్రిమినల్ కేసెస్ అప్లై చేశా. ఓకే. కానీ సార్ ఒక 1 మినిట్, కేసుకు వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాపీ జరిగింది అని చెప్పాలి అంటే మీకు 2012లో పబ్లిష్ అయిన నవల ఉంది ఎవిడెన్స్గా మీకు, అదే కదా మీ ధైర్యం? అంతే. తర్వాత రైటర్స్ అసోసియేషన్లో మీరు ఈ స్టోరీ నాది అని చెప్పడానికి ఈ నవలే మీకు ఎవిడెన్స్? అంతే. ఓకే. కాపీ జరిగింది అని కన్ఫర్మ్ చేయడానికి ఇప్పుడు అక్కడ అసోసియేషన్ అయినా ఆర్ కోర్ట్ అయినా ఎలా కన్ఫర్మ్ చేశారు, ఎలా కన్ఫర్మ్ చేస్తారు? అసలు ఒక స్టోరీ ఇప్పుడు ఒక లైన్ మీకు వచ్చిన థాట్ వేరే వాళ్ళకి రావచ్చు, అట్లా వచ్చిన సినిమాలు కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఎస్, ఇప్పుడు ఒకదాన్ని కాపీ అంటే కోయిన్ సైడ్గా ఆలోచించి కొన్ని ఉంటాయి. అమ్మ నాన్న తమ్ముడు చెల్లి ఈ భావబంధాలన్నీ ప్రతి కథలో ఉంటాయి. కొన్ని కథలు అమ్మ ఉండొచ్చు, కొన్ని కథలు నాన్న ఉండొచ్చు, కొన్ని కథల్లో తమ్ముడు ఉండొచ్చు, ఎట్టని కావచ్చు. కానీ డైరెక్ట్గా యాజ్ చీజ్గా కాయపడడానికి ఒక 20 ఉదాహరణలు నేను వాళ్ళ ముందు పెట్టా. ఓకే. ఒక 7 చాలు అట్లాంటిది, ఒక 20 పెట్టా. ఓకే. మామూలుగా అయితే ఒక 7 సీన్లు కంపేర్ అయితే సీన్లు అడగల, కంటెంట్ దానికి సంబంధించి సెన్స్ ఆఫ్ స్టోరీ కొట్టారా లేదా అనేది వాళ్ళు తలబండిన మేధావులు కదా సినిమా రంగంలో, వాళ్ళు నవల చదివిన 1/2 అవర్లో డిసైడ్కి వస్తారు. అందులో పెద్దగా కష్టపడకల్లా. దాంట్లో ఏంటంటే ఉదాహరణ ఏంటంటే నేను కథలో కథా ప్రాంతం ఏం పెట్టానంటే దేవరకొండ పెట్టా. నవల వెర్షన్ ఏంటి? దేవరకొండ. ఆయన ఏం పెట్టాడు? దేవరకోట. ఇక్కడే దొరికిపోయాడుగా. మేము ఇద్దరు ఒకేలాగా ఆలోచించక అవసరం లేదుగా. మేము ఆలోచి ఇద్దరు ఒకేలాగా ఆలోచించడానికి నేను కొట్టలసి ఒక తల్లి బిడ్డలం కాదు, కవల పిల్లలం అసలు అంతకంటే కాదు, మరి ఎట్టా ఆలోచిస్తాం? కాపీ ఫస్ట్లోనే అర్థమైపోయింది కదా. తర్వాత హీరోది ఒకే ఊరు, నా కథలో అంతే, సినిమాలో కూడా అంతే. హీరో తండ్రి దేవరకొండ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం, జగత్బాబు ఊరిని బయటికి వెళ్తాడు కదా, అక్కడ గొడవ జరిగిన తర్వాత ఆయన అతను తగలబెట్టాడు అనేది నా నవల్లో కూడా అంతే, హీరో తండ్రి బయటికి వెళ్తాడు. బేసిక్గా ఏంటంటే నేను ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడతారు, ఇష్టపడితే ఒకరోజు అమ్మాయి చెప్పొద్ది. ఇప్పుడు నా నవల్లో ఈయన మినిస్టర్ని చేశా, పలానా మినిస్టరు కొడుకిట్టాక నన్ను వెంటపడుతున్నాడు, వాడు ప్రేమ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడమ్మా, నేను ఓకే చెప్పమంటావు అంటే ఆమె షాక్ అవుతాడమ్మా. ఎవరు చచ్చిపోతే మన ఊర్లో దీపావళి చేసుకోవాలనుకుంటున్నాము, వాడి కొడుకు వాడు నువ్వు వెంటనే అక్కడి నుంచి చదవక్కర్లేదు వచ్చేసే అంటది. వీడు నాకు నీ ప్రేమ కావాలంటే నాకు మాకు మీ నాన్న సావు కావాలంటది అమ్మాయి అని ఈ మాట చెప్పుద్ది, మేము సెలబ్రేట్ చేసుకుంటే మీ నాన్న చచ్చిపోతుంది. సినిమాలో కూడా ఏం చూపించింది సీను, అమ్మాయి బిజినెస్ మ్యాన్ బుక్ ఒకటి చూపించి దాంట్లో ఫోటో చూపించింది, ఓ నువ్వు పలానాడు కొడుకు కదా అంటారు, గుర్తుందా? కోయిన్సైడ్ అయిందా? ఇద్దరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం లేదుగా, ఇద్దరు ఒకే కాలేజీ, నా నవళ్ళంతే సినిమాలు అంతే.
హీరో తన తండ్రి స్వగ్రామంలోకి ప్రవేశించడం నా నవల వెర్షన్. ఇక్కడికాడైంది మహేష్ బాబు వాళ్ళ తండ్రి స్వగ్రామంలోకి వస్తాడు. దేనికి వస్తాడు ఆయన? అసలు ఏం జరిగింది మా నాన్నకి ఈ ఊరికి మధ్య రిఫ్ట్ ఏంటి, గొడవ ఏంటి, ఘర్షణ ఏంటి, ఏం జరిగింది తన తండ్రికి ఆ ఊరికి ఉండే బంధం ఏంటి తెలుసుకోవడానికి వస్తాడు. సినిమాలో గడంతేగా నా నవల్లో గడంతే వచ్చిన తర్వాత 20 ఏళ్ళ నుంచి అక్కడ స్కూల్ లేకపోవడం, రోడ్లు లేకపోవడం ఇవన్నీ అతను గుర్తిస్తాడు. గుర్తించి తన తండ్రి ద్వారా ఏదో జరిగింది అన్యాయం, వన్ థింగ్ ఇస్ క్లియర్, దాన్ని రెక్టిఫై చేయాలంటే ముందు వాళ్ళ పిల్లలు చదువుకోవాలి అని ఆ స్కూల్ పునరుద్ధరించడం, ఆ ఊర్లో రోడ్లు వేయించడం ఇవన్నీ వాళ్ళ నాన్న పిఏ ద్వారా చేస్తాడు. వాళ్ళ నాన్నగారు తెలియకుండా చేస్తాడు, చెప్పి ఎడ్యుకేషన్ డిఈఓని కలవడం ఇవన్నీ చేయడం చేస్తాడు. సినిమాలు గడితేగా స్కూల్ పెట్టడం, రోడ్లు వేయడమేగా దానికి ఫ్యాషన్గా దత్తతనే పదం పెట్టుకున్నారు వాళ్ళు. నా హీరో కూడా అదే చేశాడు యాజ్ సిరీస్గా. తర్వాత నా నవ్వులు ఏంటి, హీరో ఇక్కడికి వచ్చి ఈ డెవలప్మెంట్ చేస్తున్నట్టుగా హీరోయిన్ చెప్పడం. హీరోయిన్కి సినిమాలో గడింది, హీరోయిన్ పలానికి ఇక్కడికి వచ్చాడు హీరో, ఆ ఊర్లో పోతే చంపేస్తారని భయపడద్దు ఆ పిల్ల. శృతిహాసనం హీరోలో సినిమా నా నవ్వులో గడి ఏంటి, హీరో ఊర్లోకి రా తన హీరోయిన్ కంటే లవర్కి చెప్పకుండా వచ్చాడు, వచ్చి ఎన్ని డెవలప్ చేస్తుంటాడు. నా సినిమాలో ఏం చేసాము, సినిమాలో ఏంటి, హీరోయిన్ ఇంట్లో ఉంటాడు, నా నవల్లో కూడా హీరోయిన్ ఇంట్లో ఉంటాడు, ఎన్ని ఎట చేయట ఇద్దరు ఒకసారి కలగనలే కదా. తర్వాత హీరోయిన్ హీరో తండ్రి పలాన్ తెలిసిన తర్వాత దూరంగా పెట్టడం. తర్వాత బేసిక్గా నేను తీసుకుంది ఏంటంటే దేవరకొండ ప్రాజెక్టు సంబంధించిన ఆ ప్రాజెక్టు కోసం ఆ గ్రామ ప్రాంతాల్లో ప్రజలు ఖాళీ చేయించాలనుకుంటారు నా నవల్లో. ఆ ప్రాజెక్టు టేక్ ఓవర్ చేసే క్రమంలో ఖాళీ చేయించాలనుకో. సినిమాలో ఏం పెట్టారు, కోస్టల్ కారిడార్ పేరుతో భూముల్ని ఖాళీ చేసే కార్యక్రమం పెట్టారు. లాస్ట్లో అదేగా జరిగింది, అంటే రైతులను ఖాళీ చేసే కార్యక్రమేగా, అంటే నా కంటెంట్లో భాగంగానే రైతులు ఖాళీ చేసి అది లాస్ట్ సీను గడవ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అది జరిగాయి కదా. హీరోయిన్ హీరో తల్లిదండ్రులు ఇద్దరు, అంటే జగత్బాబు రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు ఫ్రెండ్సే కదా సినిమాలో, నా నవల్లో గడ అంతే. ఓకే, హీరో తండ్రి ఆ ఊర్లోనే పెద్ద చదువుకున్నవాడు, సినిమాలు అంతే నవల్లో గడ అంతే. తర్వాత ప్రాజెక్టు కోసం భూముల సమీకరణ, తర్వాత భూములు కోల్పోయిన రైతుల ఆక్రందన, హీరో హీరోయిన్ ఒకే కాలేజీలో చదవడం, తర్వాత ఆఖరికి హాస్టల్ ఉండడం సినిమాలో కూడా హాస్టల్. ఇప్పుడు ఇంకొక ఆయన సొంతగా రాసుకుంటే అమ్మాయి హాస్టల్ ఉండదు కదా, ఇంట్లో ఉండదుగా, ఇంట్లో ఉండదు కదా, హాస్టల్ ఉండటగానే ఇక్కడ క్రియేట్ చేశాయి కదా నవల్లో. ఇక్కడ కడితే కాబట్టి ఇక్కడ బాబాయ్ పాత్రలు రఘువీరారెడ్డిని పెట్టాను, ఆ బాబాయ్ పాత్రలు శశి అనే పాత్ర వచ్చింది. రఘువీరెడ్డి రాఘవరెడ్డిని ఇద్దరు అందములు పెట్టాను నవల్లో, ఏం పెట్టాడు సినిమాలో పెట్టాడు, రాఘవరెడ్డి పాత్రలు వెంకటరత్నం, రఘువీరెడ్డి పాత్రలు శశి అనే వాడిని పెట్టారు. రాఘవరెడ్డి కొడుకులు సత్యారెడ్డి బాజిరెడ్డి పెట్టాను, ఇక్కడ వెంకటరత్న నాయుడు కొడుకు పేరు రాజు అని పెట్టుకున్నాడు. అంటే నేనేముంటానంటే ఆత్మని తస్కరించారు వాళ్ళు, పెట్టుకున్నారు చక్కగా పాటలు పెట్టుకున్నారు, నేను కాదన్ను సెల్యులాయిడ్లో చక్కగా తీశారు, అప్రిషియేట్ చేస్తా యాజ్ అ డైరెక్టర్గా, అంటే ఆ మంచి డైరెక్టర్గా చక్కగా తీసుకొచ్చాడు, ఆ అమ్మాయిని బాగా తీసుకొచ్చాడు, చూపించాడు అంతా ఓకే. కానీ ఇది జరిగిన తప్పు కదా, అట్లా ఒక రైటర్ ఆలోచన ఇంకొక కొట్టేయకూడదు కదా. పైగా నేను సినిమా తీయాలనుకున్నాను కదా, ఇంకా దాంట్లో వ్యాలిడ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఓకే, అవన్నీ పెట్టి నేను తీస్తే నాకు 300 కోట్లు రావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావచ్చు. వెలుగొండ ప్రాజెక్టు ప్రాంతానికి సంబంధించిన నిర్వాసితుల్ని దృష్టిలో పెట్టుకుని రాసిన కాదా, నేను ఒక కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన కాలంలో నేను ప్రత్యక్షంగా చూసా ప్రాజెక్టు కోసం. భవిష్యత్తులో ప్రాజెక్టు వస్తే ఆ ప్రాంతంలో నీళ్ళు వస్తే ఆ భూములు కోల్పోయిన వాళ్ళు కొద్దిమందికి 50 వేలు ఖరీదు చేసి 5 లక్షలు 10 లక్షలు బలుకుద్ది. ఇక్కడ భూములు ఇచ్చుంటారు కానీ ఆ 50 వేలే ఉంటుంది. ఆ ఊర్లో వాళ్ళకి ఇల్లు ఉండవు, ఇంకా స్కూళ్ళు ఉండవు, వాళ్ళు నిరంతరం దాని మీద బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం కోరారంటే మాకు ఇట్లా తీసేసుకుంటే ఉపయోగం ఏంటి, వాళ్ళకేమో నీళ్లు బారే ప్రాంతం ప్రాజెక్టు వల్ల, వెలుగొండ ప్రాజెక్టు వల్ల వాళ్ళు నీళ్లు బారితే వాళ్ళు ఎకర భూమి 5 నుంచి 10 లక్షలకు వెళ్తుంది. మా పరిస్థితి ఏంటి, మా ఏరియాలో ప్రాజెక్టు మా వైపు రాదు కదా, అందుకే మేమేం కోరుకుంటున్నామంటే మాకు భూమి పోతే భూమి ఇవ్వండి అని వాళ్ళు అడుగుతారు. నా కంటెంట్లో ఎక్కడ అమ్మాయికి నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమని హీరో చెప్పడం, అంటే అతను ఒక పెద్ద ఆఫీసర్ అయ్యే క్రమంలో యూజీసీ చైర్మన్ అంటాడు సార్ వాళ్ళకి భూమి అంటే చచ్చేంత ప్రేమ అంటాడు. అంటే
ఆ ఊరు ప్రజలు చిరకాల వాంచైనా వాళ్ళకి భూములు వాళ్ళు కల్పించాలంటే ఒక ఆఫీసర్ తయారవుతాడు. సివిల్ సర్వీస్ 1 ఇయర్ అదృశ్యం అయిపోయి ఎక్సలెంట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ రాసుకున్నాను నేను. నా నవల్లో వచ్చుంటే నేను సినిమా తీసి సిట్టాక్ వచ్చుండేదిగా. ఇప్పుడు కంటెంట్ కొట్టేశారు, దీనికి సంబంధించిన ఆత్మని నేను సినిమా తీసుకునే అవకాశం లేకుండా చేశారు. తద్వారా కొడాల శివగారు నాకు అన్యాయం చేశాడుగా. దీన్ని సవాల్ చేస్తూ నేను క్రిమినల్ కోర్టుకి అప్రోచ్ అయ్యా, నాంపల్లి క్రిమినల్ కోర్టుకి. అంటే ఒక ఈ 5 మంత్స్ మీరు నెగోషియేషన్ తర్వాత కృష్ణ గారిని కూడా కలిసినట్టు ఉన్నారు కదా? చెప్తా ఆ ఎపిసోడ్. క్రిమినల్ కోర్టు నేను కలిసిన తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు సమన్స్ పంపించారు. ఎవరెవరి మీద వేసాను నేను, ఈ సినిమా తీసింది ఎవరు, మా ఎంబీ క్రియేషన్స్, ఒక ఏరియా షేర్ ఇది ఆయనకు ఉంది మహేష్ బాబు, ఇంకొక ప్రొడ్యూసర్ ఎవరు, ఎన్ఎన్ నవీన్ గారు, ఈయన డైరెక్టర్, వీళ్ళ ముగ్గురి మీద వేసారు ఎక్కడ క్రిమినల్ కోర్టులో. హిందీలో తీయకుండా సిటీ సివిల్ కోర్టులో కేసు వేసాను ఇంజెక్షన్ ఆర్డర్ కోసం. ఇప్పటికి అది నడుస్తూ ఉంది. ఓకే, ఇది హిందీలో తీయకూడదు, దీని మీద కాపీరైట్ యాక్ట్ నాకే ఉండాలి, వేరే భాషలో తీస్తే నేనే హక్కుదారుణ్ణి, నేనే తీయాలిగా, కథ నాదేగా, నేనే గమ్మాల్సి ఉంది. ఇప్పుడు మీరు ఏదో గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది కదా, దాన్ని హిందీలో తీశారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీశారు, ఎన్ని భాషల్లో పోయింది సినిమా, 9-10 భాషల్లో పోయింది కదా. మూల రైటర్ ఎవరు, మూల రైటర్గా నాకేగా డబ్బులు రావాలా, తెలుగులో రావాలా, హిందీలో తీస్తే హిందీలో రావాలా, నేను కదా అమ్మాల్సింది. వాళ్ళు కాపీరైట్స్ వాళ్ళు తీసుకున్నా కానీ కాబట్టి హిందీలో తీయద్దని నేను సిటీ సివిల్ కోర్టులో వేసి హృతిక్ రోషన్కి సమన్స్ పంపించాను. వాళ్ళు అర్థం చేసుకుని సినిమా తీయకుండా ఆపారు. భవిష్యత్తులో కూడా వితౌట్ మై నోటీస్ తీయడానికి లేదనేది క్రిమినల్లో అదే సిటీ సివిల్ కోర్టులో నా ప్లీ. ఆ సిటీ సివిల్ కోర్టుకి ఈయన మీద కూడా వేసాం కదా, వేస్తే ఆయన సిటీ సివిల్ కోర్టులో ఏం సబ్మిట్ చేశాడు, ఓన్లీ స్క్రీన్ ప్లే సబ్మిట్ చేశాడు. ఓకే, ఆయన దగ్గర కథ ఉంటాయి కదా సబ్మిట్ చేయడానికి, కథ లేదు శివగారి దగ్గర. ఎక్కడ ఆకాశ శూన్యుల నుంచి తీసుకొచ్చి రాస్తాడు ఆ కథ? కథ ఉంటేనే కదా. మీ ఎవిడెన్స్ నవల ఇచ్చారా మీరు ఎవిడెన్స్గా నవల సబ్మిట్ చేశారా? మేము సబ్మిట్ చేసాము, దాని సినాప్సిస్ ఇచ్చాము, ఇవన్నీగా డాక్యుమెంటేషన్ ఇచ్చాము. తర్వాత రైల్వే స్టేషన్ నుంచి అక్కడికి వెళ్ళిందేమో నాకు సంబంధించిన సమాచారం కాదు. కాబట్టి బేసిక్ ఏంటి, నేను ధర్మం మీద కట్టుబడి నేను క్రిమినల్ కోర్టులో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కాపీరైట్ యాక్ట్ని బట్టి క్రిమినల్ చర్యలు తీసుకోమని క్రిమినల్ కోర్టుకి వేసా. హిందీలో తీయకుండా సిటీ సివిల్ కోర్టుకి వేసా. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, క్రిమినల్ కోర్టుకి అటెండ్ కాకుండా నాకు అరెస్ట్ వారెంట్ వస్తే మహేష్ బాబు, ఎన్ఏ నవీన్, కొరడాస ముగ్గురు కోర్టుకు రావాలి. ముగ్గురు కోర్టుకు రాకుండా చట్టంలో లొడుసుకుని అడ్డం పెట్టి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి ఏమని వెళ్ళారు వాళ్ళు, ఈ దీనికి సంబంధించి స్క్వాష్ చేయాలని వెళ్ళారు. స్క్వాష్ అంటే కేసే పొద్దిగా వెళ్తే అక్కడి నుంచి ఒక ఎగ్జంప్షన్ ఆర్డర్ తీసుకున్నారు కోర్టుకు అటెండ్ కాకుండా. మా అడ్వకేటు రాజశేఖర్ గారు జడ్జిని అడిగారు, ఎవరి ద్వారా తీసుకున్నారు ఎగ్జంప్షను, ఇది కూడా విచారణ జరగాల, ఈ విచారణ జరగడం కోసం నేను సీబీ విచారణ అడుగుతున్నా, ఎందుకంటే మేము వేసింది కేసు మహేష్ బాబు మీద, పంగట్ల గిరిధర్ గంగాధర్ అనేవాడి పేరుతో నమ్రత శిరోద్కర్ అతనికి ఎంబీ క్రియేషన్స్ ఆథరైజేషన్ ఇస్తూ కోర్టుకి వెళ్ళారు. మా స్టాండ్ ఏంటి కోర్టులో, క్రిమినల్ కోర్టులో, మాకు మహేష్ బాబు ఎన్ఎన్ నవీన్ వీళ్ళు రావాలి కోర్టుకి, గంగాధర్కి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఆయన మహేష్ బాబు గారు కోర్టుకు రావాల్సి వస్తుందని నమ్రత గారు అతని పేరు మీద ఆథరైజేషన్ ఇచ్చారు. అంటే అప్పుడు కోర్టుకి వెళ్ళింది ఎవరు, నేను వేసింది ఏమో మహేష్ బాబు మీద, వాళ్ళు ఎంఈ క్రియేషన్స్కి ఆయన సంబంధం లేదు మహేష్ బాబుకి, ఈ గంగాధర్ వాడు ఉన్నాడు కదా అతనిది అని చెప్పని ఎగ్జంప్షన్ తెచ్చుకున్నారు. తెచ్చుకుంటే మా అడ్వకేట్ గట్టిగా అడిగాడు జడ్జి గారిని, నేనేం చేయలేనంటే అది హైకోర్టుకి ఎగ్జంప్షన్ ఆర్డర్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి నేను దాన్ని ఒబే చేయాలన్నామని జడ్జి మా మీద సింపతి ఉన్నప్పటికీ చెప్పిన తర్వాత మళ్ళీ మేము హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. అప్పుడు మా అడ్వకేట్ ఇంకొక అడ్వకేట్ వచ్చాడు సీనియర్ కౌన్సిలరు చల్లా అజయ్ కుమార్ అని, ఆయన హైకోర్టులో వాదనలు వినిపించాడు. అటు నిరంజన్ రెడ్డి ఇటు మా అడ్వకేట్ మధ్య వాదోపవాదనలు అనేది బాగా జరిగాయి. జరిగిన తర్వాత నాకు జడ్జిమెంట్ ఇవ్వాలిగా, జడ్జిమెంట్ 7 నెలల పాటు ఇవ్వకుండా ఆగిపోయింది. ఈ దీని మీద కూడా సీబీఐ విచారణ జరగాలని కోరుకుంటున్నాం. ఓకే, ఎందుకు ఆపేశారు జడ్జిమెంట్ ఎలా? అది విచారణ చేస్తే కదా తెలుస్తుంది, ఎవరు విచారణ చేయాలి నాకు తెలియదు కానీ ఆ జడ్జిమెంట్ 7 నెలల పాటు ఇవ్వాలి. జడ్జి గారు వెళ్ళిపోయారు. ఒక ట్రయల్ అయిన తర్వాత 2 నెలల్లో 3 నెలల్లో జడ్జిమెంట్ ఇవ్వాలి, కనీసం 10-15 రోజులు ఇవ్వాలి కదా. జడ్జిమెంట్ అంటే ఏంటి, ట్రయల్ అయిన తర్వాత రాసుకోవడం కదా, కాగితం మీద రాసి జడ్జిమెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఇంకో జడ్జి వచ్చారు, ఇంకో జడ్జి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని స్క్వాష్ చేశారు.
ఎవరిద్దరిని మహేష్ బాబుని ఎన్ఎన్ రవిని వాళ్ళకి సంబంధం లేదని. మళ్ళీ ఈ మహేష్ బాబు ఎక్కడి నుంచి వచ్చాడు? గిరిధర్ కదా. ఓకే, గిరిధర్ కదా ఎగ్జామ్షన్ వచ్చేది. మహేష్ బాబు ఎగ్జామ్షన్ వచ్చినట్టుగా మీడియా లెటర్ వచ్చింది అంటే, లేదా ప్రొడ్యూసర్గా ఎంబీ క్రియేషన్స్ అంటేసరికి ఆయన కూడా సేఫ్ అయిపోయాడు, ఎన్ఎన్ ఎవరి కూడా సేఫ్ అయిపోయాడు. అంటే పెద్ద ప్రొడ్యూసర్ సంబంధం లేదు, రైటర్ కాబట్టి కొండల శివ మీద మాత్రమే మీరు క్రిమినల్ చర్య ఎదుర్కోండి అని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టు ఏం చేసింది, ఇక్కడ స్పష్టంగా హైకోర్టు చెప్పుంది, దీనికి సంబంధించి ఎవిడెన్స్ అన్నీ కూడా పక్కాగా ఉన్నాయి కాబట్టి నువ్వు క్రిమినల్ ప్రొసీజర్ని ఎదుర్కోవాల్సిందే, కాపీరైట్ యాక్ట్ ఎదుర్కోవాల్సిందే, డిస్మిస్ చేయమంటారా మీకు వెనక్కి తీసుకుంటారని అడిగింది సుప్రీంకోర్టు. అప్పుడు వెనక్కి తీసుకున్నాడు. మీరు క్రిమినల్ ప్రొసీజరు ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు క్రిమినల్ కోర్టులోకి మళ్ళీ బంతి వచ్చింది, కొట్టాల శివగారు బంతి. ఇంకా ఆడ హైకోర్టులో దారి మూసుకుపోయింది, సుప్రీంకోర్టు దారి మూసుకుపోయింది. ఇప్పుడు ఎక్కడ పోవాలి ఆయన? క్రిమినల్ కోర్టు రావాలి. క్రిమినల్ కోర్టులో మేము ఎట్టా మా అడ్వకేటు వాదిస్తాడు, నీ దగ్గర కథ ఏంది, ఏ కథ ఎక్కడ తీసుకొచ్చావు చెప్పమంటాడు. సరే ఇంక మిగతా ప్రొసీజరు చట్టం ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదే సమయంలో ఆయన ఎట్ట ఎదుర్కొంటాడు, తన వాదులు తనిపించుకోవచ్చు మాకు అభ్యంతరాలు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో. అయితే ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే, కొరటాల శివాన పడే వ్యక్తి న్యాయం ఉండని, న్యాయపరమైన పోరాటం నడవని, ఈయన తప్పు చేసినట్టుగా సినిమా ఇండస్ట్రీ పెద్దలు తెలుసు కదా. మళ్ళీ ఆయన తట సినిమా తీశారు, జూనియర్ ఎన్టీఆర్ సినిమా తీశాడు, చిరంజీవి ఆచార్య సినిమా తీశాడు, ఆయన జనతా గ్యారేజ్ ఇచ్చట రిపేర్లు చేయబడి తెలిసి ఎట చేశారు. మీరు సినిమాలు ఆదర్శాలు కదా చెప్తుంటారు. తప్పు అతను కోర్టులో ఉంది, కానీ కోర్టు బయట ఎవరు తప్పున సమాచారం మీకు తెలుసుగా. ఇదో క్వశ్చన్ మార్క్. సినిమా పెద్దలు ఒక రైటర్ పక్షాన నిలబడాలా, డైరెక్టర్ పక్షాన నిలబడాలా? సామాన్య రైటరు ఒక పేద రైటర్ని నా పక్కన నిలబడాల సంవత్సరం సినిమా పెద్దలకు ఉంది కదా, మరి ఎందుకు నిలబడలేదు వాళ్ళు? కొట్రాల శివకి సినిమా ఎట్టించారు? 24 క్రాడ్స్ డైరెక్టర్ అసోసియేషన్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నాకు ఒక ప్రొడ్యూసరు ప్రసన్న కుమార్ సిటీ సివిల్ కోర్టులో కలబడి నాకు ఒకసారి దాసరి చెప్పాడండి మీ గురించి. ఇప్పుడు ఆయన బతుకున్నాడు. ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, శరత్ చంద్ర, ఆ అబ్బాయికి అన్యాయం జరిగింది, అది కాపీ జరిగింది ప్రసన్న అని దాసరి గారు చెప్పినట్టుగా ప్రసన్న కుమార్ చెప్పాడు. నెంబర్2 మద్దినేని రమేష్ డైరెక్టర్ సంబంధించిన వన్ ఆఫ్ ద లీడర్, అతను దగ్గరికి కూడా పోయా నేను. మా ఊరు అతను నెల్లూరు జిల్లా కావాలి. అతను దగ్గరికి పోయి ఏంది బాస్ ఇది ఎట్ట సెటిల్ చేయదీన్ని అని చెప్పి పోయా. అతను కూడా ఇదంతా దాసరి గారి దగ్గర సమాచారం ఉంది అంటే దాసరి గారితో మాట్లాడాడు. నేను దాసరి గారితో మాట్లాడతా అన్నాడు. దాసరి గారు నిజం రమేష్ శరత్ చంద్రకి అన్యాయం జరిగింది దాసరి గారు చెప్పాడు. ఈ మాట ఇదే రమేష్ ప్రసం ముందు కూడా చెప్పాడు. దాసరి గారు కూడా నాతో అన్నాడండి. అందుకే నేను సిబిఐ విచారణలో వీళ ళ్ళందరూ సాక్షులుగా పెడతా. ప్రసన్న కుమారు, రమేష్, మా ఆకేళ్ళ గారు వీళ్ళందరూ చెప్పాలి. ఎన్ని సాక్ష్యాలు డీకోడ్ అయితే నాకు మరింత న్యాయం జరుగుద్ది అనేది ఒక అంశం. 2 సినిమా పెద్దలు ఇతను తప్పు చేస్తే సినిమా ఇండస్ట్రీలు పెట్టాలా వద్దా, ఈయన్ని బహిష్కరించాలా లేదా అనేది నా క్వశ్చన్. తప్పు నేను చేస్తే నన్ను బహిష్కరించండి, రైటర్స్ అసోసియేషన్ బహిష్కరించండి, నాకు అభ్యంతరం లేదు. తప్పు కొట్రాల శివ గారు చేస్తే ఆయన సినిమాలు తీయకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి, అది ధర్మం కదా. సినిమా నుంచి ఏమి, సినిమా మాధ్యమం నుంచి ఏం నేర్చుకుంటున్నాం మన సొసైటీకి? మెసేజే కదా, ఎన్టీఆర్ ఇచ్చినా, ఏఎన్ఆర్ ఇచ్చినా, కృష్ణ ఇచ్చినా, ఎవరు ఇచ్చినా కానీ ఇది ఇటు జరగం కానీ ఇంకొక నెగోషియేషన్ చేశాను నేను. ఎవరి ద్వారా? పెద్ద రమేష్ ఉన్నాడు, పెద్ద నరేష్ ఉన్నాడు కదా, పవిత్ర నామ ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆయన డిస్ప్యూట్ అయింది కదా. ఆ నరేష్ నాకు ఫ్రెండు, ఆయన పొలిటీషియను, నాకుతో ఆయన సర్వీస్ యాక్టివిటీస్తో నాకు సంబంధాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి కాబట్టి కలిసిన తర్వాత అవునా నువ్వు నాకు ఉండే సంబంధాన్ని బట్టి నేను మాట్లాడతానని ఆయన కృష్ణ గారితో మాట్లాడాడు. ఓకే, కృష్ణ గారు నమ్రత గారితో మాట్లాడిన సమాచారం నాకు బయటకు వచ్చింది. అది కోర్టులో ఉంది కదా, మనం ఎందుకులే అని చెప్పని ఆమె అన్నట్టుగా ఇంకొక డైరెక్టర్ ద్వారా కూడా ప్రయత్నం చేశా. నేను అనేక ప్రయత్నాలు చేస్తున్నా. కృష్ణ గారిని మీరు కలిశారా? నేను కలవాలి వీళ్ళ ద్వారా. రమ్మంటే వెళ్ళి ఉండేవాడి, అది వేరే విషయం. నరేష్ గారి ద్వారా, ఇంకొక డైరెక్టర్ ద్వారా. నరేష్ గారు చెప్పారా మాట్లాడిన తర్వాత సమాచారం? ఏం చెప్పారు? అదే నేను చెప్పింది ఆయన విన్నాడు, విని వాళ్ళతో మాట్లాడాడు. ఇంకా అది వాళ్ళ పరిధిలో లేదు, కృష్ణ గారు ఆయన ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అనేది నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. ఓకే, ఇది ఇప్పుడు ఎప్పుడు జరిగింది? ఇది కృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం అనేది అదే నరేష్ గారితో మాట్లాడడం జరిగింది. అదే ఏ ఇయర్లో, ఎంతకాలం పట్టింది? ఇయర్ గుర్తులేదు కానీ మొత్తం మీద జరిగింది. కోర్టుకు వచ్చిన తర్వాతే?
కోర్టుకు రాకుండా. కోర్టులో నడుస్తున్నాం కానీ నేను రాయబారం వైపు కూడా అడుగులేసా, ఎందుకంటే నా ప్రాజెక్ట్స్ మిగతా ఉన్నాయి కదా, వాటిని కూడా మార్కెట్లో తీసుకెళ్ళాలి కదా. న్యాయ పోరాటం చేస్తూనే యుద్ధం, న్యాయపరమైన యుద్ధం చేస్తూనే నేను నెగోషియేషన్ కూడా ట్రై చేశా. నాకేం ద్వేషం ఏముంది లేదు కదా. ఇంకెవరన్నా కలిసారు ఇండస్ట్రీ పెద్ద? వీళ్ళ వరకు పరిమిత, ఇప్పుడు చెప్పుకొచ్చినన్ని లైవ్లో జరిగినన్ని చెప్పుకొచ్చా, 1, 2, 3, 4, 5. నా క్వశ్చన్ ఏంటంటే ఈరోజు రేపు నాకు తీర్పు ఎలాగైనా రానియండి, ఇట్టాగా రేపు తీర్పు కొడ్డా శివ గారు తప్పని వస్తే నాది కాపీని మీ దగ్గర ఉంది కదా సమాచారం, మరి ఎట్టా మీరు తీర్పిస్తారు? సినిమా పెద్దలు ఏం చేస్తారు? మా దాసర్ గారు చనిపోయిన తర్వాత మోహన్ బాబు గారు ఉన్నారు, మన చిరంజీవి గారు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు, భారతీయ గారు ఉన్నారు, మీరంతా సినిమా ఇండస్ట్రీ పెద్దలు, రైటర్ని అనాథం చేస్తారా? ఇది నా క్వశ్చన్. ఒక్క కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి, అంటే ఒక రైటర్కి అన్యాయం జరిగితే మిగతా రైటర్లు అందరూ సైలెంట్గా ఎందుకుంటున్నారు? అంటే ఇది నడుస్తున్నప్పుడే ఆచార్య కూడా జరిగింది, చిరంజీవి గారు చేశారు ఇప్పుడు ఆ టైంలో కూడా ఒక పర్సన్ వచ్చారు ఆచార్య వచ్చారు ఎన్టీవీలో, నేను కూడా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడకుండా అప్పుడు నన్ను రాజశేఖర్ లైవ్లో తీసుకున్నాడు, ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినాడు, నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడను అని. నేను మా లైవ్లో అడుగుదాం అనుకున్నాను, కాపీ కొట్టు మీకు అలవాటే కదా, ఇది కూడా చేస్తుంటారేమో, ఆయనకు న్యాయం చేయండి అని చెప్పాలనుకున్నాను, ఒక రైటర్ పక్షం నిలబడాలనుకున్నాను. నాతో మాట్లాడుకుని వెళ్ళిపోయినాడు ఆయన. ఇప్పుడు దేవర కూడా 2 పార్ట్లుగా తీస్తున్నారు ఆయన, దానికి సంబంధించి మీరేమన్నా మాట్లాడుతారా? నేనేం మాట్లాడను. ఇప్పుడు నేను ఎన్టీఆర్ అభిమానండి, ఆ ఎన్టీఆర్ మనవడు ఈ పిల్లాడు. ఏంటి దేవరా ఇది? నేను క్వశ్చన్ ఇస్తున్నా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? ఆయన ఇష్యూ తేలే వరకు ఆయన్ని సినిమాలు తీయకుండా సినిమా పెద్దలు 24 క్రాడ్స్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు తీర్పు వచ్చే వరకు నేను కూడా, కోర్టు తీర్పు వచ్చే వరకు నేను కూడా ఇంకొక సినిమా తీయను. నా కథలు చాలా ఉన్నాయి, నవల్స్ ఉన్నాయి, నేను కోర్టు తీర్పు రానియండి. ఆ తర్వాత కూడా వేరే స్క్రిప్ట్ విషయంలో కూడా నా దృష్టికి వచ్చింది, కానీ నేను దాని మీద దీని తర్వాత ముందుకెళ్ళాలని ఆపా. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు శ్రీమంతుడికి అప్పుడు 170 కోట్ల వరకు వచ్చినట్టుంది కదా, సో అది మొత్తం మీ క్రెడిటే అంటారా? 170 కోట్లు ఏంటి, సరిగ్గా ప్రాజెక్ట్ చేస్తే ఇంకో 100 కోట్లు 200 కోట్లు హిందీలో పోయింది అనుకోండి, 1000 కోట్లు వచ్చిండేది కదా. ఓకే, ఏం బా ఇప్పుడు వచ్చిన అనేక హిందీ సినిమాలు ఉన్నాయి కదా, వాటితో ఇది మాది ల్యాండ్ అనేది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ కదా. మీరు అవతార్ సినిమా 8000 కోట్లు వసూలు చేసింది, కంటెంటే కదా. హిందీలో పోతే ఇంకో 1000 కోట్లు వచ్చుండొచ్చు ఇంకో భాషలో. ఇప్పుడు మీరు దృశ్యమైన సినిమా వచ్చింది, ఎన్ని భాషల్లో వచ్చింది దృశ్యం సినిమా? ఒక్కొక్క భాషలో 100 కోట్లు 200 కోట్లు వేసుకుంటే నాకు చైనా కూడా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా కావచ్చుగా. అంటే అదంతా మీ కష్టమే, ప్రతి పైసా 170 కోట్లు ఎంత వచ్చినా అది మీదే అంటారా అమౌంట్? మూలకథే కదా ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే మూలకథే కదా, కథ ఉంటేనే కదా ఏ భాషలో పోయినా కానీ అది పేలుతుంది. నీ కథ లేకుండా ఎట్ట పేలుతుంది? ఇప్పుడు దృశ్యం సినిమా అన్ని భాషలు ఎందుకు సక్సెస్ అయింది? హిందీలో పోయింది, తెలుగులో వచ్చింది, మలయాళంలో పోయింది, అన్ని భాషలో సక్సెస్ అయింది కదా, ఒకే కంటెంట్ కదా, నాది కూడా ఒకే కంటెంట్ కదా. ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా మీదేనా? కలెక్షన్ నాదో కాదో పక్కన పెడితే అన్యాయం జరిగింది కదా రైటర్గా, నాకు న్యాయం ఎలా జరుగుతుంది? మేబీ అంటే అది పెద్ద ప్రాజెక్ట్ కింద వచ్చింది, మహేష్ బాబు గారు చేశారు కాబట్టి చాలా సూపర్ హిట్ అయింది కాబట్టి మీరు మాట్లాడారా? లేదు అసలు సినిమా ఏదైనా ఒక చిన్న హీరో చేసినా లేదంటే మహేష్ బాబు గారే చేసినా కానీ సినిమా ఒకవేళ అదండి ఫ్లాప్ అయినా మీరు మాట్లాడే సినిమా ఫ్లాప్ అయినా సక్సెస్ అయినా నేను సినిమా తీయాలనుకున్నాను కదా, అవగాహనకు వచ్చాను కదా. నేను తీయాలనుకున్న సినిమా ఇప్పుడు నా బిడ్డని మీరు ఎత్తుకుని ముద్దాడడానికి మీకేం అర్హత ఉంది? మొత్తుకొని ముద్దాడండి, కానీ నా బిడ్డని చెప్పే హక్కు మీకు లేదు కదా. నా బిడ్డ అందగాడు, బాగున్నాడు, ముద్దుగా ఉన్నాడు, బబ్లీగా ఉన్నాడు అనుకుంటే ఎత్తుకొని ఒక ముద్దు పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ నా బిడ్డే అని మీరంటే ఎట్ట? ఇది నా డిఎన్ఏ కదా, నా జీన్స్ కదా. ఓకే, అది నా క్వశ్చన్. ఇప్పుడు అంటే మీరు ఏం కోరుకుంటున్నారు, అంటే కాంపెన్సేషన్ ఏమైనా కోరుకుంటున్నారా లేదంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి చెప్పాలా? ఆర్టీవీ సాక్షిగా 1 రూపాయి నాకు అక్కర్లేదండి. 100 కోట్లు ఇస్తానన్నా మీకు వద్ద? 100, 1000 కోట్లు నాకు అక్కర్లేదు, డబ్బు కదా ఇక్కడ సమస్య. ఒక రైటర్కి నాకు అన్యాయం జరిగింది, న్యాయం ఎలా చేయాలనేది సినిమా పెద్దలను డిసైడ్ చేయాలి, అది కోర్టును డిసైడ్ చేయాలి. కోర్టు బయట పరిష్కారం కావాలంటే సినిమా పెద్దలందరూ కూర్చోవాలి, కూర్చొని నన్ను పిలిస్తే నేను రావడం సిద్ధం. మీరు చెప్పండి ఏది న్యాయం చెప్పండి, నేను కేసు విత్డ్రా చేసిన సిద్ధమే. అతను శిక్ష పడాలా? మీరు కోర్టులో శిక్ష వేయడానికి మీకు ఇష్టం లేకపోతే సినిమా రంగం నుంచి బహిష్కరించండి ఆయన్ని. సినిమా మళ్ళీ ఆయన తీయకూడదు. అంటే మీరు తర్వాత ఎవరినైనా అడిగారా? ఇప్పుడు అందరూ కూడా మీరు ప్రూఫ్స్ చూపించారు, ఎవిడెన్స్ అంతా చూసారు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ప్రొడ్యూసర్స్ని కలిశారు, అందరినీ కలిశారు, వాళ్ళంతా కూడా
తర్వాత మళ్ళీ మీరు అడగడం చేయలేదా అంటే సార్ ఇంత ప్రూఫ్స్ ఉన్నాయి ఎవిడెన్స్? వాళ్ళంతా ఆల్రెడీ చెప్పారు కదా, దాసర్ గారే చెప్పారు, వాళ్ళతో ప్రసన్న గారితో చెప్పారు, రమేష్ గారు చెప్పారు, పేర్లు కూడా చెప్తున్నా కదా చెప్పారు. భారతీయ గారు కూడా నాకు పిలిచి నాకు ఇంత ఇస్తా అన్నాడు, మాట్లాడమని చెప్పాడు. ఓకే, అంటే దాసనారాయణరావు గారు అప్పుడు ఇండస్ట్రీకి పెద్దగా ఆయనే ఉన్నారు, ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర పోయాం. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ మొత్తానికి ఆయన ఏం చెప్తే అది వింటారు కదా, సో ఆయన ఆ టైంలో మీకు సంబంధించి ఈ స్టోరీకి సంబంధించి నా రిపోర్ట్ ఇవ్వకుండా, ఆ రోజు నా చేతికి ఇవ్వకుండా, ఆ రోజు నాకు ఇచ్చుంటే ఆ రోజు డిసైడ్ అయిపోయేది. కోర్టుకి సబ్మిట్ చేస్తామన్నారు కదా, ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేస్తుంటారేమో మొత్తం మీద నాకు అనుకూలం. అంటే అదంతా లీగల్ ప్రాసెస్, ఇప్పుడు ఇండస్ట్రీ లీగల్ ప్రాసెస్ వాళ్ళది. ఎస్కేపిజం నేను చెప్పేది అంటే ఐ డోంట్ వాంట్ ఎస్కేప్. 7 ఏళ్ళలో చచ్చిపోయే పరిస్థితి ఏంటి? కరోనానో ఇరవై కరోనా చాలా మంది మహామహులు పోయారు కదా, నేను చనిపోయింటే అన్నయ్య రైటర్కి అన్యాయం జరిగినట్టే కదా. అయితే నేను 7 ఏళ్ళ క్రితమే చెప్పా, ఈ యుద్ధంలో నేను ఓడిపోయినా, నా ఊపిరి పోయినా, నా కొడుకైనా, నా వారసులైనా, నా భార్య బిడ్డలైనా ఎవరైనా సరే దీన్ని పోరాటం కొనసాగిస్తారని చెప్పా, అంతే తప్ప కాంప్రమైజ్ కానని చెప్పా. 7 ఏళ్ళ తర్వాత అదే చెప్తున్నా. ఓకే, నా మిత్రులు సేపులు అసలు కేసు కొనసాగించవచ్చు, దీనికి కాంప్రమైజ్ కదా, ఇంకొక 20 ఏళ్ళైనా నేను కేసు నడపడానికి సిద్ధమే. ఓకే, కానీ అంటే ఇప్పుడు 8 ఏళ్ళుగా మీరు ఈ కోర్టు చుట్టూ తిరగాలి, లాయర్స్ని మెయింటైన్ చేయాలంటే హెవీ పెయిన్ ఇది. నాకు ఎంతవరకు ఖర్చు నాకు టైము ఖర్చు పక్కన పెడితే టైం ఎంత టైం వేస్ట్? నిన్న నేను విజయవాడ నుంచి వచ్చానండి, సిటీ సివిల్ కోర్టులో అటెండ్ అవ్వడానికి వచ్చాను, జడ్జి కనపడానికి వచ్చాను. అరే ఈ జడ్జి కనపడానికి వీళ్ళు ఎవరు రారే, వీళ్ళు ఇప్పుడు వస్తారు? నేను అడిగా వాళ్ళు ఎప్పుడు వచ్చేది కోర్టుకి. అంటే న్యాయ వ్యవస్థలో లొసుగులను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎస్కేప్ అయ్యి బయట తిరుగుతున్నారు. ఇదే మహేష్ బాబు కోర్టుకు వచ్చి, ఇదే నిన్నవేను కోర్టుకు వచ్చి ఎంత సంచలనం అవుద్ది? వాళ్ళని ఎవరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? ఈ సిస్టంలో లొసుగులు ఏంటి? అంటే రైటర్కి ఒక న్యాయము, డబ్బు ఉంటే ప్రొడ్యూసర్స్కి ఒక న్యాయము, డైరెక్టర్కి ఒక న్యాయమా? వాళ్ళు ఎందుకు రారు కోర్టుకి? ఓకే, రావాలా, కోర్టు భవన్లో నిలబడి చెప్పాలి, సమాధానం చెప్పాలి కదా, ఎందుకు రావడం లేదు? సొంత డబ్బుతో మేనేజ్ చేశారు. నేను మేనేజ్ అన్నాను, రావాలంట నేను. అంటే రాకపోవడానికి డబ్బుతో మేనేజ్ చేశారా? ఇప్పుడు న్యాయ వ్యవస్థలో వాళ్ళు అటెండ్ కాకుండా వాయిదాలు తీసుకోవడంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అనుకున్నాం. ఇప్పుడు హైకోర్టు నుంచి ఎగ్జామ్షన్ తెచ్చుకున్నాడుగా, మరి 2 సంవత్సరాలు కరోనా పేరుతో అసలు కేసే ముందుకెళ్ళలేదు, ఎందుకు మూల పడింది? అంటే నేనేమంటానంటే కామన్ మ్యాన్, నేను చేసిన ఫైట్ వాళ్ళు చేయడం కష్టం కదా అంట. అంటే మీరు చెప్పిన 3-4 అడ్వకేట్స్ని ఆర్గనైజ్ చేయాలంటే చిన్న పని కాదు కదా, కనీసం వాళ్ళు అటెండ్ అవ్వడానికైనా మనం కొంత డబ్బులు ఇవ్వాలి కదా. అదే మీకు ఎంత ఎంత అయి ఉంటుంది ఇప్పుడు? టైం ఎలాగో వేస్ట్ అయింది, టైం వేస్ట్ అయింది, ఫైనాన్షియల్గా కూడా చాలా. దానికి వెలగట్లేను, వాళ్ళ స్నేహానికి, వాళ్ళ కాన్సెప్ట్కి వెలగట్లేను, వాళ్ళ డబ్బుతో చూడలేను. వాళ్ళు ప్రేమతోనే చేశారు. ఇప్పటిదాకా నాకు కేసు చేసిన రాజశేఖర్ గారు కానీ, చాలా అజయ్ కుమార్ కానీ, దీన్ని మొదట టేకప్ చేసిన పవన శివకుమార్ కానీ, తర్వాత విఆర్ మాచవరం కానీ, రాజశేఖర్ గారు కానీ, అందరూ ప్రేమతోనే చేశారు. రైటర్కి అన్యాయం జరగకూడదు అనేది మీ కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు. ఇంతకుముందు చాలా సినిమాలకి, ఈవెన్ బల్లగంకి కానివ్వండి, తర్వాత ఆచార్యకి కానివ్వండి, ఇంతకుముందు బేబీకి కూడా, ఇప్పుడు రీసెంట్గా బేబీకి కూడా స్టోరీ నాదంటూ ఒక రైటర్ ముందుకు వచ్చారు. ఇట్లా అంటే కొంతమంది వస్తున్నారు కానీ కొంతకాలం అది ఒక కాంట్రవర్సీ లాగా అవుతుంది, వాళ్ళకి అది మరి యూజ్ అవుతుందో లేదో కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం కనిపించట్లేదు, అంటే సెటిల్మెంట్ జరిగిపోతుంది అంటారా, లేదంటే సరిగా ఎవిడెన్స్ లేక వాళ్ళు ఏం చేయలేకపోతున్నారా? మీరు మాత్రం ఇంత స్ట్రాంగ్గా నిలబడి అంటే చాలా మందికి మీరు స్ఫూర్తి కూడా. ఇప్పుడు కొంతమంది ముందుకు వచ్చి మనం ప్రూవ్ చేసుకోవాలి స్ఫూర్తి కూడా, బట్ కొంతమంది రావడం, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళు కనిపించకపోవడం, సెటిల్మెంట్ అయిపోతుంది అంటారా? అంటే ఏం జరుగుతుందో కానీ అందరికీ కంటిన్యూటీగా స్ట్రగుల్ చేసి ఓపిక ఉండాలా, లాయర్తో కలిసి మాట్లాడుకునే సహనం ఉండాలా. రైటర్లు చిన్నవాళ్ళు అండి. ఓకే, కానీ మీరు మహేష్ బాబు గారి మీద కేసు ఫైల్ చేయడానికి, అంటే బ్యాక్గ్రౌండ్, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ చూసుకుని ఆయన మీద కేసు ఫైల్ చేశారు? ధర్మం కోసం చేస్తున్నాను నేను ఫైట్, ధర్మ పోరాటం. నేను ధర్మం కోసం మొదటి నుంచి యుద్ధం చేసేవాడిని, ఆత్మగౌరవ పోరాటం ఉద్యమంలోంచి వచ్చానండి నేను. కాబట్టి నేను తప్పు చేయను అని నమ్మకం నాకున్నంత వరకు ఎవరు తప్పునైనా మనం ప్రశ్నించడమే ధర్మం అని అనుకుంటున్నాను. ఓకే, ఇదే నేను నేర్చుకుంటున్నాను. భారతదేశంలో ధర్మం రక్షితి రక్షిత అనే దగ్గరే నేను నిలబడున్నాను. ఎప్పటికైనా ధర్మాన్ని మనం కాపాడితేనే ధర్మం మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, లేకపోతే మనం అరాచక వ్యవస్థ వస్తుంది కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది నాకు, అంబేద్కర్ గారి మీద నమ్మకం ఉంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సామాన్యుడికి కూడా అన్యాయం జరిగిన వాడికి కూడా న్యాయం చేయడానికి రాజ్యాంగం ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే, కానీ హైకోర్టులోనే ఇప్పుడు మహేష్ బాబు గారు సేవ్ అయిపోయారు.
స్క్వాష్ అతనికి అది కూడా చెప్పాలి మీకు. వాళ్ళ మీద కూడా మళ్ళీ వేస్తున్నాను సుప్రీంకోర్టులో, వాళ్ళ మీద కూడా నేను కేసు ఫైల్ చేస్తున్నాను, త్వరలో చేస్తున్నాను. ఈ జడ్జిమెంట్ అని రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేసిన తర్వాత, కాపీలు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మీద కూడా ఫైల్ చేస్తున్నాను. వాళ్ళు కూడా వాళ్ళే కదా అసలు వాస్తానికి, డబ్బులు వచ్చింది వాళ్ళకే కదా. శివకి ఏమో ఒకటి రెండు కోట్లు తీసుకొని ఉంటాడు. అసలు ఈ సినిమాకు సంబంధించి బయట ఉన్న టాక్ 170 కోట్లు వచ్చిందని కదా, ఎంత వచ్చినా అఫీషియల్గా ఎంత వచ్చిందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఎంత వచ్చినా వాళ్ళు దానికి జవాబుదారితనంగానే ఉండాలి. మీరు చెప్పారు ఇప్పుడు 8 సంవత్సరాలైనా వాళ్ళు కోర్టుకు వచ్చింది లేదు అని చెప్పేసి, ఇప్పుడు మళ్ళీ మీరు మళ్ళీ ఫైల్ చేసినా కానీ కోర్టుకు వచ్చే సిచ్యువేషన్ ఉంటుందంటారు? రావాలా, పంపిస్తాం. అందుకే ఇప్పుడు సిబిఐ విచారణ, హ్యూమన్ రైట్స్ కమిషను, ఎస్సీ కమిషన్, ఇవన్నీ ఒక తలుపు కాదు కదా, మేము అనేక తలుపులు దట్టాలని డిసైడ్ అయ్యాం కదా. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా ప్రాజెక్ట్, ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి గారితో ఆయనేమో ఇంకోటి కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో మహేష్ బాబు కానీ, ఎన్ఎన్ నవీన్ కానీ, కొట్టాల శివ కానీ ఇతర విదేశాలకు వెళ్ళకుండా కూడా వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయమని కూడా నేను కోర్టు ద్వారా అభ్యర్థించాలనుకుంటున్నాను. సిబిఐ విచారణ కోర్టు ద్వారా అభ్యర్థించాను, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ క్రైమ్ ఇది, ఈ క్రైమ్ ఎలిమెంట్లు వాళ్ళకి కూడా బాగా సంబంధం నా ఉద్దేశం, అంటే లబ్ధి పొందారు కదా ఈ ప్రాజెక్ట్ ద్వారా. కాబట్టి వాళ్ళు ఈ తీర్పు వచ్చే వరకు వాళ్ళు విదేశాలకు పోవడానికి లేదు. ఇప్పుడు చూసాము చాలామంది విజయ్ మాల్యా లండన్లో పోయి దాక్కున్న తర్వాత మళ్ళీ వస్తున్నారా, వాళ్ళని తేవడం సాధ్యమైందా? ఆయన పోయాడు కదా, ఆయన ఊరు ఇంకొక ఆయన, అంటే త్వరలో ఇప్పుడు ఆయన మహేష్ బాబు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, మొత్తం ఆఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సినిమా రంగం వాళ్ళ పెద్దలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, నా సబ్జెక్ట్ తేలే వరకు వాళ్ళు పాస్పోర్ట్ సీజ్ చేయమని కూడా అడుగుతున్నాను. ఇది తప్పే, ఇదంతా పాసిబుల్ అవుతుంది అంటారా? క్రిమినల్ కేసు కదా, నేను ప్లీజ్ చేస్తున్నాను కోర్టు ద్వారా. ఎందుకంటే మీకు కోర్టు జడ్జిమెంట్ రావడానికే జడ్జి కూడా 7 మంత్స్ మీకు జడ్జిమెంట్ ఇవ్వలేదు, అంటే కారణాలు నాకు తెలియదు కదా, నేను అడగాలి కదా కామన్ మ్యాను. ఇప్పుడు నా ఇప్పుడు వెళ్ళిపోయి లండన్లో కూర్చున్నాను అనుకోండి, కోటల శివ కావచ్చు, ఎన్ఎన్ నవీన్ కావచ్చు, మహేష్ వాళ్ళని తేవడం సాధ్యం ఉందా? వస్తున్నారా? ఆడేడు ఒకటి పోయి ఒక ఆయన పోయి కూర్చున్నాడు కదా, విజయ్ మాల్యతో పాటు ఇంకొక ఆయన కదా, మా గౌరవ ప్రధాని పేరు పెట్టుకుంటాడు, ఆయన పెట్టుకుంటాడు, కరెక్ట్ కాదు కదా. టెంట్ వాళ్ళందరూ నీరవ్ మోడీ ఎవరో ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎందుకు ఉంటున్నారు, ఎందుకు ఎక్కడ ఉంటున్నారు, మళ్ళీ ఎందుకు రావడం లేదు? రేపు పొద్దున్న వీళ్ళు కాడ వెళ్ళిపోయిన తర్వాత నా కేసు పరిస్థితి ఏంటి, నాకంటే న్యాయం జరుగుద్ది? కాబట్టి వీళ్ళు పాస్పోర్ట్ సీజ్ చేయడం అనేది అనివార్యం. ఓకే, రైట్. కొరటాల శివ గారి మీద ఇప్పుడు రీసెంట్గా హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, సో మళ్ళీ ఏమైనా మాట్లాడడం కానీ, ఎవరైనా మాట్లాడడం కానీ, ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మాట్లాడడం కానీ, నాకు కొద్దిమంది మీకు డబ్బులు ఇప్పిస్తాము కాంప్రమైజ్ చేస్తానంటే నేను ఏదైనా లీగల్గా పోతానో సినిమా పెద్దలు చెప్పింది తింటానని చెప్పాను. విల్ గో టు లీగల్ ఫైట్ చేస్తాను, న్యాయస్థానం ఏం చెప్తే తినాలి తప్పదు. మనీ అంటే ఎంతవరకు ఆఫర్ చేస్తున్నారు? డబ్బు కాదు, నేను డబ్బు బేసిక్ వాళ్ళు ఇస్తామంటే డబ్బు కోసం కాదు జరుగుతున్న ఫైట్, ధర్మం కోసం చేస్తున్నాను. రైటర్స్కి భవిష్యత్తులో ఇంకొకరు కాపీ కొట్టకుండా, ఈ ప్రొడ్యూసర్స్, ఈ డైరెక్టర్స్, సో కాల్డ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ కాపీ కొట్టకుండా రైటర్స్ పక్షంలో పడి ఫైట్ చేస్తున్నాను అని చెప్తున్నాను. మీరు కాంప్రమైజ్, నేను దానికి డిసైడ్ కాంప్రమైజ్ అయ్యే ఫిగర్ ఏమైనా చెప్పారా? డబ్బు ఏం చేసుకుంటానండి నేను కార్పొరేషన్, అంటే మీరు ఏం చేసుకుంటారు? అది నేను చెప్పేది కాంప్రమైజ్ అయ్యే ఫిగర్ ఏమైనా చెప్పారు? కాపీరైట్ యాక్ట్ సంబంధించి వాళ్ళు ఏం చెప్తే కోర్టు, అది కోర్టు బయట సాల్వ్ కావాలంటే సినిమా పెద్దలు మాట్లాడుకోవాలి, ఇతని సినిమా రంగం నుంచి బహిష్కరించాలి, అది నా డిమాండ్ ఉంటుంది. డబ్బు అంటారా, ఒక్క రూపాయి రూపాయి నాకేం బాధలేదు, ఒకళ్ళు మాకు ఇచ్చినా నాకు ఒకళ్ళు డబ్బు ఇస్తానన్నా నేను సినిమా రిజిస్ట్రేషన్కి డెడికేట్ చేస్తాను. ఓకే, ఒక 100 కోట్లు ఇచ్చారనుకోండి రైటర్ సంఘానికి ఇచ్చేస్తా, ఎంతమంది పేద రచయితలు ఉన్నారు వాళ్ళకి పింఛన్ ఇమ్మంటాను, వాళ్ళకి వాళ్ళ సంబంధించి జీవనోపాధి, ఎంతోమంది కథలు రాసి చిన్న చిన్న రచనలు చేసి వాళ్ళు ఈరోజు బతుకుదిరు లేకుండా అల్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇమ్మంటాను, నాకు ఇబ్బంది. ఓకే, నా పేరు అన్న కొంచెం ఇండస్ట్రీలో పెద్దలకైనా సంతోషపడతారు కదా, చిన్నగా ఉండే చాలామంది రైటర్లు రైటర్ స్టేషన్లో మెంబర్షిప్ తీసుకొని 15 వేలు కట్టుకొని ఒక సినిమాలో అక్కడ పేరు రాకుండా అక్కడే తిరుగుతా, వాళ్ళ కథలు చెప్పేసుకొని వాళ్ళు గోస్ట్ రైటర్స్గా మారిపోయి ఈరోజు బతుకుదిరేలా కండలాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే, అంటే వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా చేస్తే, ఏదైనా అమౌంట్ ఏమన్నా అంత పెద్ద అమౌంట్ ఇస్తానని చెప్తే ఆ అమౌంట్ రైటర్ స్టేషన్కే ఇస్తా. ఓకే, అప్పుడు మీరు కాంప్రమైజ్ అయిపోతారు. ఇంకా పెద్దలు చెప్తే చెప్పాలి కదా, వీళ్ళందరూ కూర్చోవాలి కదా, సినిమా పెద్దలు అన్న వాళ్ళందరూ కూర్చోవాలి కదా, అంటే మీడియా ముందుకి బయటికి ఏం రాకుండా పెద్దలు కూర్చుని వాళ్ళంతా మాట్లాడుతున్నారు, బహిష్కరించాలి, ఆ డిమాండ్ ఉంటుంది. ఓకే, బహిష్కరించాల్సింది సినిమా రంగం నుంచి అతను బహిష్కరించాలా, మరో సినిమా కొరడాల్సి చేయకూడదు, వాళ్ళు డబ్బు రూపంలో సాయం చేయదలుచుకుంటే ఆ డబ్బులు మొత్తం మా రైటర్స్కి డెడికేట్ చేస్తారు.
అది నేనని చేస్తాను, నాకు సంస్థ నుంచైనా చేస్తాను, వాళ్ళు చేస్తారని నాకు అభ్యంతరం లేదు. ఆయన ఆల్రెడీ ఇప్పుడు పెద్ద డైరెక్టర్, పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పుడు జూనియర్ ఇంటర్తో చేస్తున్నారు, పార్ట్ టూలుగా వస్తుంది మూవీ దేవరా. అండ్ ఈయన కూడా ఇప్పుడు రాజమౌళి గారి మూవీలో ఇంకా బిజీ అయిపోతారు. సో పాన్ ఇండియాగా ఇంత అంటే వాళ్ళ అంటే సక్సెస్ రేంజ్ అంత సక్సెస్ అనేది ఎప్పుడు డబ్బుతో చూడకూడదు, మిత్రము పొజిషన్తో కూడా చూడకూడదు, సక్సెస్ అనేది నిజాయితీతో చూడాలి. ఇప్పుడు మీరు తీసుకోండి, భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారికి ఎన్ని కోట్లు ఉన్నాయని ఆయన గుర్తుపెట్టుకున్నాం మనం. దేశానికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి ఎన్ని కోట్లు ఉన్నాయని మనం ఆయన వేసుకున్న కోట్లు తప్ప వేరే డబ్బుల రూపంలో ఆయనకి మనం చూడలేం కదా. భగత్ సింగ్ లేకపోతే మిగతా పెద్దలందరూ ఆజాద్ హిందూ ఫోజ్ చేసిన సుభాష్ చంద్రబోస్ వీళ్ళని డబ్బుతో చూడలేం కదా. వాళ్ళు ధర్మం కోసం న్యాయం కోసం పనిచేసిన వాళ్ళు కదా. కాబట్టి డబ్బుతో గొప్పతనాన్ని మనం ప్రకటించలేం. పాన్ ఇండియానా ఏ ఇండియా అని కాదు, పాన్ ఇండియా అంటే ఇండియా స్థాయిలో పరుగు పోద్ది కదా తప్పు చేస్తే. ఓకే, తెలుగు సినిమాలో ఒక రైటర్కి అన్యాయం జరిగిందంటే ఇండియా వైపు కూడా పోద్ది. ఓకే, అంటే ఇప్పుడు ఆయన బ్యాన్ చేయాలంటున్నారు కొరటాల శివ గారిని, మహేష్ బాబు గారి గురించి అంటే ఏం చెప్తారు? సినిమా పెద్దలు డిసైడ్ చేయలేదు అంటే మీరేం కోరుకుంటారు అంటే డైరెక్ట్గా వాళ్ళ తప్పేం లేదు కదా. వాళ్ళు సంపాదించిన 170 కోట్లు సినిమా రంగానికి ఇచ్చేయమని చెప్పండి. ఎంత వచ్చిందో 10 పైసా అఫీషియల్గా వచ్చిన డబ్బు అంతా రైటర్ అసోసియేషన్కి ఇమ్మని చెప్పి డెడికేట్ చేయమనండి. వాళ్ళది కాదు కదా, నాది కదా డబ్బులు, నాయి కదా ఆ కథ, నా ద్వారానే కదా వాళ్ళకి డబ్బులు ఇచ్చాయి, ఇమ్మని రైటర్ అసోసియేషన్కి ఇమ్మంటే. అదేనా మీ డిమాండ్? అదేనా ఇవ్వమనండి, అది పెద్దలు డిసైడ్ చేయాలా. మీ డిమాండ్ అదేనా? అతను బహిష్కరించడం తప్పు చేశాడంటే బహిష్కరించడం. ఈ డబ్బులు 170 కోట్ల అమౌంట్, 170 కోట్ల 200 కోట్ల 300 కోట్ల అప్పటి నుంచి 8 ఏళ్ళ నుంచి ఇంట్రెస్ట్ వేసుకుంటే ఎన్ని కోట్లు వస్తుందో కట్టగట్టి ఇవన్నీ కూడా ఇచ్చేస్తే మహేష్ బాబు గారికి ఏం సంబంధం లేదు. ఇంకా మహేష్ బాబా లేకపోతే ఎన్ని నవ్వినా వీళ్ళు కూడా లబ్ధిదారులు కాబట్టి నేను సుప్రీంకోర్టుకి వేస్తున్నాను. సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది వాళ్ళ రోల్ ఏంటనేది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం ఉందో లేదు సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు బయట పరిష్కారం అంటే అది సినిమా పెద్దలకి నేను రాసి. ఇప్పుడు అదాలత్ ఉందండి, లోక అదాలత్ ఉంది, కేసులు ఉన్న వాళ్ళు అదాలత్కి పోతుంటారు, కాంప్రమైజ్ అవుతారు కదా, తప్పే అదే నేరమేం కాదే. తర్వాత ఆర్బిట్రేషన్ చేస్తుంది. ఆర్బిట్రేషన్ అంటే అర్థం ఏంటి? ఇద్దరి మధ్య కోర్టులో పంచాయతీ తెగనప్పుడు బయట కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఆర్బిట్రేషన్ కూడా జడ్జెస్ కూడా ఉంటారు, లోకల్ జడ్జెస్ ఉంటారు, తప్పేం కాదు కదా. ఆర్బిట్రేషన్ మీరు మహేష్ బాబు అభిమాని అని చెప్తున్నారు, మరి ఆయన్ని అంత ఇబ్బంది పెట్టడం, ఆయన కోర్టుకి డెఫినెట్గా తీసుకురావాలి, ఆయన కోర్టుకు రావాలి అని కోరుకోవడం అది కరెక్ట్? అది ధర్మం కదా, ఎవరైనా రాజ్యాంగం అంతా సమానమే కదా. మనం ఎంత గొప్పడని కావచ్చు, రాజ్యాంగం మన బయట ఉండాలి కదా. మీ అభిమానం ఎంతో కొంత కొంచెం అభిమానాలు వేరు, కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేయడం వేరు. కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ ఉంటే ఆయన రావాల్సిందే. ఇప్పుడు నేను పోతున్నాను కదా, నేను ఒక పెద్ద రాజకీయ పార్టీకి ఒక పెద్ద స్పోక్స్ పర్సన్గా ఉన్నాను అనుకో, నేను పోవడం లేదా కోర్టుకి? పైకి మినిస్ట్రీ కేటర్లు చేశాను కదా, నేను పోతడం లేదా? నాకంటే పెద్ద కేటరా వాళ్ళదే అనుకోండి, కాసేపు వాళ్ళే మంత్రులా, నేను బ్లూ బల్బ్ వేసుకొని తిరిగాను, వాళ్ళు ఏం తిరిగారా? డబ్బులు పెట్టి విమానాల్లో చార్టర్ ఫ్లైట్లో కూడా పోవచ్చు, కానీ బ్లూ బల్బ్ వాళ్ళకి రాదు కదా. నేను బ్లూ బల్బ్ వేసుకొని తిరిగినండి కదా. కాబట్టి పెద్ద చిన్న అని లేదండి, ధర్మమా అధర్మమా రెండే ఉంటాయి ప్రపంచంలో. నేను ధర్మం కోసం ఫైట్ చేస్తున్నా, మా రైటర్స్ కోసం ఫైట్ చేస్తున్నా. అలా సినిమాలో డైలాగ్ చెప్తాడు పవన్ కళ్యాణ్ గుర్తుందా, టచ్ చేస్తే వాడు అతను గాజు దాన్ని కొట్టి చెప్తాడు, అంత భయం అంటే ఏందో నేను చూపిస్తా అంటాడే. వాళ్ళకి అంటే భయం తెలియాలి. ఇంకొక రైటర్ని టచ్ చేస్తే వాళ్ళ కంటెంట్ చోరీ చేస్తే వాళ్ళు యుద్ధం చేస్తారనేది అర్థం కావాలి వాళ్ళకి. ఓకే, ప్రొడ్యూసర్స్కో డైరెక్టర్లకో దీన్ని తీసే వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళకి ఆ భయం లేదనుకోండి, కొట్టేసుకుంటా పోతారుగా. నా దగ్గర చాలామంది వచ్చారు పాపం, మళ్ళీ వాళ్ళు ఫైట్ చేయలేకపోయారు. అట్టా వాళ్ళకి భయపడాలి. రైటర్లు మీద పిలిచి మీరు డబ్బులు ఇవ్వండి, వాళ్ళు మీ మొత్తం సినిమా ప్రాజెక్టులు 10% ఇస్తారండి రైటర్కి అనుకుందాం కాసేపు. ఆ 10% కాదు, 3% ఇవ్వండి, సంతోషపడతారు రైటర్లు. ఓకే, ఒక రచన చేయాలంటే రాత్రి బొగలు మేధో మదన ఉంటుంది, రచన ఊరినే రాదు. ఒక రచనే సృష్టి, హీరో సినిమాకి హీరో ఎవరు అనుకుంటున్నారు? మహేష్ బాబు అనుకుంటున్నారా? అదే నిజమైతే చిరంజీవి చేసిన సినిమాలని సక్సెస్ అవ్వాలా, మహేష్ బాబు చేసిన సినిమాలు సక్సెస్ ఎందుకు పోతున్నాయి? కథలేకే కదా, కథే హీరో. గుండమ్మ కథ దగ్గర నుంచి మాయాబజార్ దగ్గర నుంచి ఏ సినిమా హిట్ అయినా అల్టిమేట్గా కథే. కథ అనేది ఏంది? భావోద్వేగాలు, మానవ సంబంధాలు, మంచి మర్యాద, హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ ఎమోషన్స్, వీటన్నిటినీ మాకు చెంగల పూతండిలాగా కడితే అవే మంచి సెల్యూలైన్లు మంచి ప్రాజెక్ట్ అవుతాయి.
సరిగ్గా వండకపోతే బిర్యానీ కూడా పాడైపోతే అన్నం చీడిపోతే బిర్యానీ అంటారు దాన్ని. ఓకే, మరి అంటే ఆ కథ తీసుకొచ్చింది కొరటాల శివ గారి, ఆయన చెప్పినట్టు ఆయన యాక్ట్ చేశాడు కదా. సో ఆయనకి ఇప్పుడు ఈయన ఎంత తప్పు చేశాడో దాంట్లో 100% తెలిసి కూడా చేయకూడదు. నేను చెప్పేది అదే, తెలిసి శివగారు తప్పు చేశాడని తెలుసుంటే రైట్ డిసిషన్ అదని తెలుసు కదా, తెలిసి వీళ్ళందరికీ తప్పు చేస్తున్నారు. ఇప్పుడు దొంగతనం చేస్తున్నాడని తెలిసిన తర్వాత ఆ దొంగను సమర్థించడం కూడా తప్పే కదా. బయట మనం ఒకడు తెప్ట చేస్తాడు, అది ఒకటి తెప్ట చేసిన తెలిసిన తర్వాత కూడా వాడిని నేను గౌరవిస్తావా, ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెడతావా? తెలియకపోతే అది వేరే విషయం, మనం ఏం చేయలేం. తెలిసి తప్పు చేశాడు అన్న తర్వాత పనిష్మెంట్ ఉండాలి కదా, వేర్ ఇస్ పనిష్మెంట్? సినిమాల మీద సినిమాలు తీస్తుంటారు, ఇంక ఇప్పుడు దేవరా రెండు పాటలు అంటున్నారు, ఇంకో రెండు సినిమాలు తీస్తారు, ఇంక ఎదుగుతుంటారు, జంత గ్యారేజ్ తీస్తారు, అన్ని చేసి 7 ఏళ్ళలో అన్ని చేశారుగా. మీరు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నేనేమో సామాన్యుడు, నేను ప్రతినిధిగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. వీళ్ళేమో విహారయాత్రలు చేస్తారు, అమెరికా పోతారు, లండన్ పోతారు. నేను హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలంటే మామూలు టికెట్ పెట్టుకొని పోవాలా? నేను మీ స్టూడియోకి క్యాబ్ బుక్ చేసుకుని ఆటో బుక్ చేసుకుని రావాలా? వీళ్ళు మాత్రం చార్టెడ్ ఫ్లైట్లో పోతుంటారు కదా, అదేంది అది? కాబట్టి నేనేమంటానంటే, మీరు ఎంజాయ్ చేసిన కామన్ మ్యాన్ డబ్బు అది రావడానికి కారణమైంది కంటెంట్లో నుంచి వచ్చింది. ఈ కంటెంట్ రైటర్ది, ఆ రైటర్ని రెస్పెక్ట్ చేయడం అనేది మహేష్ బాబు చేయాలా, చిరంజీవి గారు చేయాలా, ఇంకా ఎవరైతే కొట్టాల శివ పడితే సినిమాలు తీసారు వాళ్ళందరూ చేయాలి కదా. మీరు చేయలేదంటే ఏమనుకోవాలి మిమ్మల్ని? తెలిసి తెలిసి మీరు తప్పేందుకు సంబంధం, మీరు ఎట్ట హీరోలు అవుతారు? హీరో అంటే వర్షి చెప్పి రియల్ హీరోనా, రియల్ హీరోనా? కానీ మీ కంటెంట్ని ఇప్పుడు స్వాతి పబ్లిషర్స్కి ఇచ్చేసినట్టేనా, అది అమ్మేసినట్టేనా, ఎట్లా కదా? ప్రింటెడ్ హక్కులు వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు కదా ప్రింట్ వరకే. సెల్యులాయిడ్ హక్కులు ఎవరికి ఉండవు, రైటర్కే ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మీకు ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి, సో న్యాయం కూడా మీ వైపుయే ఉంది. డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుంది. అండ్ ఇంకా రైటర్స్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి, సో ఇలా ఎవరు సఫర్ అవ్వకుండా డెఫినెట్గా ఎవరు స్టోరీ కాపీ జరిగినా కానీ నెక్స్ట్ న్యాయపరంగా ముందుకెళ్తే న్యాయం జరుగుతుంది అనేది మీరు చాలామందికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు అనుకుంటున్నాను. సో మీకు న్యాయం జరగాలని డెఫినెట్గా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.